అవకాశం కల్పించారు. మీ అందరినీ ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ టు దిస్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఉమెన్స్ యూనివర్సిటీ, స్టేట్ ఉమెన్స్ యూనివర్సిటీ. ఇంతవరకు కూడా ఉమెన్స్ యూనివర్సిటీ అనేది ఇక్కడ తిరుపతిలో మాత్రమే ఉంది, ఇంకొకటి బరోడాలో ఉంది. సో నేషన్ వైడ్గా ఇది సెకండ్ యూనివర్సిటీ, ఉమెన్స్ యూనివర్సిటీ. ఇక్కడేమో మేము చాలా మటుకు ప్రోగ్రామ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఆల్సో ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్. అంటే స్టార్టప్స్ ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశంగా మా దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేటివి చాలా ఉన్నాయి. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నౌ వీ విల్ స్టాండ్ అప్ ఫర్ ద జస్ట్ లైక్ ఎ ప్రేయర్ ప్రోగ్రామ్ బికాస్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ గుడ్ ఇనిషియేటివ్. ఐ వెల్కమ్ యూ ఆల్ అండ్ ఐ వెల్కమ్ శిల్పా గారు ఫర్ దిస్ ప్రోగ్రామ్. సాంగ్ ఇట్ ఈస్ అవర్ ది యూనివర్సిటీ సాంగ్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై అవర్ స్టాఫ్. కనెక్ట్ టు ఫార్మర్ ఎన్జిఓ స్టార్ట్ చేసినటువంటి శిల్పా గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఎందుకంటే తనకి ఇవాళ ఉదయమే నేను కాల్ చేసి ఇట్ ఈస్ బెటర్ దట్ యు స్పీక్ టు ద పీపుల్ హూ ఆర్ కమింగ్ హియర్ అని చెప్పాను. సో ఇన్ షార్ట్ నోటీస్ షీ కుడ్ ఏబుల్ టు జాయిన్ అస్. శిల్పా, ఐ వెల్కమ్ యూ శిల్పా ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, యూ కెన్ స్పీక్ టు ద పీపుల్ హూ హ్యావ్ కమ్ హియర్, గ్యాదర్డ్ హియర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మై హంబుల్ రెస్పెక్ట్స్ టు పద్మావతి, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టాఫ్, రిజిస్ట్రార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, అరుణ మేడం, హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు, అందరికీ కూడా ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇంత వార్మ్ వెల్కమ్ చేసి మీరు అందరికీ ఇక్కడ హోస్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మన మిల్లెట్ రాంబాబు గారు సార్, ధన్యవాదాలు మీకు. మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మీరు ఇంత దూరం వచ్చి తిరుపతికి మాకందరికీ మిల్లెట్ వంటల పైన శిక్షణ ఇవ్వడానికి వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలండి. అండ్ సార్, మాకు ఒక 2 నిమిషాలు నేను కంప్లీట్ చేస్తానండి కనెక్ట్ టు ఫార్మర్ గురించి అంతా కూడా, బికాస్ ఐ వాంట్ టు గివ్ మోర్ టైం టు సార్. అండ్ సో కనెక్ట్ టు ఫార్మర్ 2018లో ఒక స్వచ్ఛంద సంస్థ అండి. కనెక్ట్ టు ఫార్మర్ 2018లో స్టార్ట్ చేశాము. ఇట్ వాజ్ అ స్టూడెంట్ డ్రివెన్ వీకెండ్ వాలంటీరింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారో ఆ న్యాచురల్ ఫార్మర్స్ ఒక 5-10 సంవత్సరాల క్రితం కనుక మీరు చూస్తూ ఉంటే వాళ్ళని ఒక వింత మనుషుల్లాగా చూసేవాళ్ళు పల్లెటూళ్ళల్లో కూడా. మన సాంప్రదాయ వ్యవసాయం అయినా కూడా, పాత సాంప్రదాయ వ్యవసాయం అయినా కూడా వాళ్ళని ఇప్పుడు గోమయం కానీ గోమూత్రం కానీ వాటితోటి వ్యవసాయం చేస్తున్నారంటేనే ఒక రకంగా చూసేవాళ్ళు అనమాట. యూరియా, డిఏపి అవన్నీ యూస్ చేయకుండా చేస్తున్నారు వీళ్ళు, ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు అలా అని చెప్పి వాళ్ళని బాగా డిగ్రేడ్ చేసేవాళ్ళు. సో మేమేం చేసామంటే ఒక చిన్న ప్రయత్నం కింద ఒక కాలేజ్కి వెళ్ళి మాట్లాడాం. శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మోహన్ బాబు కాలేజ్ అంటారు కదా. సో అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ తోటి మాట్లాడాము. వాళ్ళతోటి మీరు వీకెండ్స్ ఏం చేస్తూ ఉంటారు అని అడిగితే వాళ్ళు, మేము సినిమాలకు వెళ్తూ ఉంటాం, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, బయట బైక్ రైడ్స్కి వెళ్తాం అండ్ నేచర్ ఫొటోస్ తీసుకుంటాం వచ్చేస్తామని చెప్పారనమాట. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ సో మీరు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటూ ఉంటాయి వీకెండ్స్లో, మీకు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి అలాగే ఫార్మర్స్ని కూడా వాళ్ళకి మన సాంప్రదాయమైన భోజనం పెట్టమని అడిగాం అనమాట. మన మన వైపు ఫేమస్ రాగి ముద్దలు, రాగి సంగటి అవన్నీ కూడా ఫేమస్ కదా. సో అలాంటి భోజనం వాళ్ళకి పెడుతూ వాళ్ళు పొలానికి వచ్చి పొలం పనులు వారానికి ఒకసారి చేసుకుంటూ ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళకి పొలంలో అంత హెల్ప్ చేసి
తర్వాత అంటే ఫార్మర్ కూడా నాలెడ్జ్ షేర్ చేస్తారనమాట, వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు ఆ పొలంలో, నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, పాలేకర్ గారు అండ్ మన దేశీయ ఆవు గోవుల గురించి, ప్రాముఖ్యత గురించి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ కనెక్ట్ టు ఫార్మర్ ఇనిషియల్లీ. తర్వాత తర్వాత ఈ 5 ఇయర్స్ జర్నీలో గ్రామాల్లో నేచురల్ ఫార్మింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఇలా చేసుకుంటూ వచ్చి, కోవిడ్లో దాదాపు ఒక ఆన్లైన్లో ఒక 50 ప్రోగ్రామ్స్ వరకు చేసాం రైతులతోటి. అండ్ కోవిడ్లో కొంచెం బ్రేక్ తీసుకుని 2024 జనవరి, ఈ జనవరి నుండి కూడా మనం తిరుపతి సిరిసంత అనే పేరుతోటి దాదాపు బయట మన 2 రాష్ట్రాల నుండి, బయట నుండి ప్లస్ లోకల్ ఫార్మర్స్ తీసుకొచ్చి ఒక 30 to 40 స్టాల్స్ వరకు ఏర్పాటు చేసి మన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో, తిరుపతిలోనే అనమాట, మహతిలో ఫ్యూ ఇయర్స్ చేసాము, తర్వాత ఫ్యూ మంత్స్ చేసాము, తర్వాత గవర్నమెంట్ యూత్ హాస్టల్లో ఒక 3 మంత్స్ చేసాము. సో ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నేచురల్ ఫార్మింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, ప్లస్ యూత్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ, జనరల్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ, సో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది అండ్ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనమాట కనెక్ట్ హార్మర్ నుండి. అండ్ మాది సెల్ఫ్ ఫండెడ్ ఎన్జిఓ అండి, మా మెంబర్సే మేము కొంచెం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కొంచెం మనీ పుల్ చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఇంతవరకు చేసాం, ఐ వి హోప్ వీ కెన్ డూ బెటర్ ఫర్ ద పీపుల్. అండ్ మీరందరూ ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ ముందుకు వచ్చినందుకు గాను ధన్యవాదాలు అందరికీ, అండ్ మోస్ట్ వెల్కమ్ అండి. టు ద స్టూడెంట్స్ ఆఫ్ పద్మావతి యూనివర్సిటీ, నేను ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఇది కనెక్ట్ టు ఫార్మర్ లోగో అనమాట. ఎప్పుడు మన చేతుల్లో అంత ప్రొటెక్టివ్గా ఉండాలి రైతు అన్న ఉద్దేశంతో మేము ఇలా లోగో చేసుకున్నాము. వి ఫీల్ వెరీ హ్యాపీ టు సీ దాట్ ఆల్వేస్. అమ్మ, ఇది శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ అమ్మాయిలు వీళ్ళు. సో వీళ్ళు ఒకసారి మీరు కింద చూడొచ్చు, బాగా వర్షం పడింది, తర్వాత కొంచెం ఎరువులు వేస్తే మంచిది అని చెప్పి గోమయం అంతా వేస్తున్నారు అనమాట. సో అది కూడా పట్టించుకోకుండా వాళ్ళందరూ వాలంటీరింగ్ చేస్తున్నారు. సో ఐ హోప్ దిస్ విల్ రియలీ ఇన్స్పైర్ యూ. సో ఇది ఒక పొలంలో వాళ్ళందరూ వచ్చి వాలంటీరింగ్ చేస్తున్నారు, కలుపు తీసి ఎరువు వేస్తే అలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. మీకు ఎవరైనా నిజంగా, మీరు ఒక విలేజ్ నుండి వచ్చి స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ, మీరు విలేజ్ నుండి వచ్చి మీ పొలాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే, ఫామ్ యాజ్ ఎ గ్రూప్ లెటర్స్ ను ఎలాంటివి చేస్తే బాగుంటుంది, మేము కొన్ని అడ్వైసెస్ ఇవ్వగలము మీకు. సీరియస్లీ గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కళ్ళు ఫార్మింగ్ని కానీ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కానీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మై రిక్వెస్ట్ ఎవ్రీవన్. అండ్ వీ హ్యావ్ ఎ ఫామ్ ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనిపిస్తే కనుక, దెర్ ఇస్ ఎ ఫామ్, లేటర్ ఆన్ మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఐ మీన్ మీకు అక్కడ షేర్ చేస్తారు. యా, దిస్ ఇస్ ద ఫామ్. సాఫ్ట్ కాపీ నేను మేడంకి షేర్ చేస్తాను, ఆర్ ఎనీ వన్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చింది, ఇప్పుడు ఈ మిల్లెట్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇస్తున్నాం కదమ్మా స్టూడెంట్స్, సో మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వండి, బాగా నేర్చుకోండి. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు అటెండ్ అవుతున్న అటెండీస్ కూడా బాగా నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీరు ఒక 10 మందికి టీచ్ చేసేలాగా తయారవ్వండి. యా, దిస్ ఇస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మిల్లెట్ రాంబాబు గారు. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై శిల్ప, బికాజ్ అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే షీఈస్ ఇన్ అమెరికా నౌ, ఐ థింక్ షీఈస్ ఇన్ యూఎస్ఏ, ఐ డోంట్ నో విచ్ ప్లేస్ షీ స్టేయింగ్. బట్ యూ హ్యావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ వాట్ గ్రాడ్యుయేషన్ యూ డిడ్ దెన్. ఓకే, నేను వాట్ మోటివేటెడ్ యూ టు స్టార్ట్ దిస్ అండ్ ఆల్. ఓకే. ఓకే.
షూర్. సో నేను అందరిలాగానే ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను. సమ్ టైమ్స్ నేను ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటాను, నేను ఎందుకు హోమ్ సైన్స్ చేయలేదా చదవలేదా అనుకుని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఐ సీ యూ ఆల్ నౌ. కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత ఐటీ బ్యాక్గ్రౌండ్లోనే అన్నాను. ఈవెన్ నౌ ఐమ్ వర్కింగ్ యాజ్ అ ప్రోగ్రామ్ మేనేజర్. సో నన్ను ఈ కనెక్ట్ ఫార్మర్ ఇవి స్టార్ట్ చేయించడానికి రీజన్ మా ఫాదర్ అనమాట. మా ఫాదర్ కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేశారు. సో ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఆయన ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని నేను ఎలా అడ్రస్ చేయగలను? బై దెన్ ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ సింగపూర్. సో 2017-18 ఆ టైంలో ఆయన కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక వింతగా చూసేవాళ్ళు. సో ఐ ఫెల్ లైక్ ఓకే, ఎవరూ చేయట్లేదు అందుకనే వాళ్ళని వింతగా చూస్తున్నారు. సో మనం ఒక 10 మందిని యాడ్ చేద్దాం ఈ పొలంలో, అప్పుడు పక్క వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది చేయడానికి అన్నట్టుగా వి స్టార్టెడ్ అనమాట. సో మై ఫాదర్ వాజ్ మెయిన్ రీజన్ టు స్టార్ట్ కనెక్ట్ ఫార్మర్. అది అండి. అండ్ నేను చిన్నతనంలో అంతా పెరిగిందంతా పల్లెటూరులోనే పెరిగాను. సో వ్యవసాయం ఎలా చేయడం అవన్నీ కూడా ఒక ఐడియా ఉంది. బట్ మన పాత విధానాల్లో చేసే వ్యవసాయం పూర్తిగా అంతరించిపోతూ ఉండింది. సో అందుకని ఎందుకు దాన్ని మళ్ళీ పునరుద్ధరించకూడదు అనే ఉద్దేశంతో నాకు గురువులు సుభాష్ పాలేకర్ గారు, తర్వాత విజయరామ్ గారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారండి, దేవల్ దేవ్ గారు, వందనా శివ గారు. సో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ న్యూస్, వాళ్ళు ఏం చేస్తున్నారు కార్యక్రమాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాను. ప్రకృతి వ్యవసాయంలో వచ్చే కొత్త కొత్త మెళకువల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ మిల్లెట్స్ గురించి, అండ్ మనకి ఇది ఒక విషయం, నేను ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రాకముందు దాదాపు 100,000 రకాల దేశవాళీ వరి విత్తనాలు ఉండేవండి. వరి రకాలు 100,000 రకాలు ఉండేవి అనమాట. ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు ఎవరైనా అడిగితే దాదాపు సోనామసూరి అని చెప్తారు, బీపీటీ అని చెప్తారు, లేకపోతే శ్రీలక్ష్మి ఐ థింక్ దెర్ ఇస్ ఎ బ్రాండ్, సో ఆ రకం రైస్ చెప్తారండి. బట్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్. సో మేము ఎవ్రీ మంత్ మేము మేళా పెడుతున్నప్పుడు కూడా తిరుపతిలో తిరుపతి సిరిస్ అంతా మేము లైవ్ కుకింగ్ చేయిస్తామండి. అక్కడ వచ్చిన అందరికీ కూడా రెడ్ రైస్ ఎలా ఉంటుంది, బ్లాక్ రైస్ ఎలా ఉంటుంది, వైట్ రైస్ ఎలా ఉంటుంది, ఆరోమాటిక్ రైస్ ఎలా ఉంటుంది, సో అవన్నీ టేస్ట్ చేసి ఆ తర్వాత అయినా కొంటారు అనే ఉద్దేశంతో మాకు చిన్న ప్రయత్నం అనమాట అది. సో వీఆర్ ఆల్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఏది కూడా మేము అనుకున్నాం ఒకటి, సో వెన్ వి చార్జ్ ఎనీథింగ్ పీపుల్ ఒక అడుగు వెనక్కి వేస్తారేమో, చార్జబుల్గా ఉంటుంది అన్నట్టుగా. సో ఎవరికి కూడా ఏది చార్జ్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రీ ఈవెంట్సే చేస్తూ ఉంటామండి మేము. సో ఇట్ ఈస్ వీఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐ హోప్ మీకు అందరికీ మా ఇంట్రెస్ట్ అర్థమయ్యి మీరు కూడా మారుతారని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ శిల్ప గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్ ఈస్ ద గ్రేట్ ఎఫర్ట్. ఆమె చాలా చక్కగా తన యందు తనకున్నటువంటి జీల్ చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఎక్కడున్నప్పటికీ మనము చేయవలసిన పని మన దేశం కొరకు ఏదైనా చేయొచ్చు. ఒక చిన్న తరహా ఉద్దేశంతో తను స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఉద్దేశము ఎల్లవేళలా తనకి భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తాడని ఆశీర్వదిస్తున్నాను శిల్ప గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నౌ ఐ రిక్వెస్ట్ రాంబాబు సార్ టు టేక్ ఓవర్ ద సెషన్ అండ్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ, చిన్న రిక్వెస్ట్ సార్. మీ వాయిస్ వినిపించట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను రికార్డ్ చేస్తున్నాను సెషన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు. సారీ.
వినిపిస్తుందండి. ఎస్ సార్ వినిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ కూడా స్వాగతం. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫార్మ్ 2 ఫార్ కనెక్ట్ శిల్ప గారికి అండ్ మహిళా పద్మావతి మహిళా యూనివర్సిటీ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా అరుణ గారు అండ్ బిందు గారు అండ్ వాలంటీర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఇప్పుడు మిల్లెట్స్లోకి వెళ్ళే ముందు మన ఆహారం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆహారం ఎందుకు మనకు ఆహారం అవసరం? శక్తి కోసం. ఆహారం అనేది, ఆరోగ్యం అనేది మనిషి సృష్టించుకున్నటువంటి ఒక ఇంటలెక్చువల్ వర్డ్. ఏ పక్షికి, ఏ జంతువుకి ఆరోగ్యం అంటే తెలియదు. ముందు నేను ఒక పక్షిని అనేది దానికి తెలియదు, ఐడెంటిటీ లేదు. ఇట్స్ బికాజ్ ఇట్ ఆల్వేస్ ఫీల్స్ నేను ప్రకృతిలో ఒక భాగం అన్నట్టే జీవిస్తాయి. మనిషి ఒక్కటే ప్రకృతి నుంచి దూరం అయి జీవిస్తాడు కాబట్టి ఈ వర్డ్స్ వొకాబులరీ అన్ని డెవలప్ చేసుకున్నాం మనం. ఓకే, ఆరోగ్యము అనేది ఇవన్నీ యాక్చువల్గా శక్తి కోసం, మన జీవన పయనం కోసం మనకి ఆహారం అవసరం. దాంట్లో తినే పద్ధతి, తినేటువంటివి మనకి శరీరానికి ఏవైతే శ్రేయస్సిస్తాయో తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం అనారోగ్యం అనేది మనిషి సృష్టించుకున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి పదాలు అవన్నీ కూడా. మామూలుగా ఆహారం ఎందుకు తినాలి? శక్తి కోసం తినాలి. ఈ జీవితం తీసుకున్నాము, ఈ జీవితాన్ని సార్థకం వైపు నడిపించేదానికి, మన శరీరాన్ని ఒక పోషించేదానికి మనకు ఆహారం అవసరం. అంతే, దానికోసమే మనకు ఆహారం కావాలి. మన ఎవల్యూషన్ అంతా కూడా, హ్యూమన్ ఎవల్యూషన్ అంటాం కదా, రాతి యుగం నుంచి ఇప్పుడు దాకా మనం ప్రయాణించాం, అవన్నీ కూడా మన హ్యూమన్ ఎవల్యూషన్కి ముఖ్య కేంద్ర బిందువు ఆహారం మాత్రమే. ఎప్పుడైతే ఆహారాన్ని మనిషి బట్టలేసుకోవటం తెలియదు, ఈ ఆహారం అనేది ఇన్స్టింక్ట్గా నాకు కావాలి, ఆకలేసింది, అక్కడ ఏదో పండు తిన్నాడు లేకపోతే వేటాడి తిన్నాడు అలాంటి స్టేజ్ నుంచి మనిషి ఆలోచించటం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు ప్రకృతిని అబ్జర్వ్ చేయటం నేర్చుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఆలోచించటం, ఒక కూర్చొని ఏంటి నా జీవితం, ఏంటి ప్రపంచం, ఏంటి ఈ సృష్టి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ప్రకృతిని అబ్జర్వ్ చేయటం నేర్చుకున్నాడు. ఓకే, చీమను అబ్జర్వ్ చేశాడు. చీమ ఎలా జీవిస్తుంది అనే దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడి నుంచే మనకి వంటగది స్టార్ట్ అయింది. అంటే అది ఋతువును బట్టి ఆహారాన్ని సేకరిస్తుంది. ఓకే, వానాకాలానికి ముందే ఆహారం అంతా సేకరించి తన ఒక పుట్టలో దాచుకొని ఆ తర్వాత రైనీ సీజన్ అని తీసుకోవడం, అంటే ఎలా అంటే దాచుకోవటం అని అలా తీర్చుకోవటం అనేది అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయింది. అదేవిధంగా అశ్వపద్, గజపద్, అశ్వం ఎలా నడుస్తుంది, గజ ఏనుగు ఎలా నడుస్తుంది. ఎప్పుడైనా అడవిలో ఏనుగును చూస్తే అది ఒక దగ్గరికి నీళ్ళు తాగేదానికి వెళ్ళాలంటే ఒక రూట్ని అంటే ఒక ప్యాత్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. దానికి అంత తెలివి అనమాట. ఇక్కడి నుంచి నేను ఆ నీటి కొలనుకి వెళ్ళాలంటే అది సెన్సిబుల్గా ఆ గజరాజు నడుస్తుంటే వెనకంతా కూడా మిగతావన్నీ నడుస్తా, అంటే ఒక ప్యాత్ క్రియేట్. అలా మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయ్యింది మనకి. అంటే అక్కడే మనము రథం అంటే చక్రం ఎలా వెళ్ళాలి అనే దాన్ని అక్కడే మనిషికి బీజం పడింది అనమాట. అదేవిధంగా మన హంస అవన్నీ ఈదుతూ ఉండటం చూసి అక్కడే మనకి ప్రయాణం, నీటిలో ఎలా ప్రయాణం చేసుకోవాలి, పక్షి ఎగరటం చూసి ఎలా, ఇవన్నీ అక్కడి నుంచే మనిషికి ఆలోచనలు వచ్చాయి ప్రకృతిని చూస్తానే. అదే సాలి గూడును చూసి అల్లటం అంటే దాన్ని చూసి తను కూడా ఏదో ప్రయత్నంలోనే ఈ వీవింగ్ స్టార్ట్ అయింది మనకి. అంటే ప్రకృతే మనకి పాఠశాల. పక్షి గూడు కట్టుకుంటుంది, ఓ నేను ఎందుకు కట్టుకోకూడదు అంటే అది ఒక తనకి నివసించేదానికి, అదేవిధంగా తన రీప్రొడక్టివ్, తన సంతానాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఒక గూడు కట్టుకోవటం చూసి, ఓ నేను కూడా ఇలా ఉండాలని గుహల్లోంచి గుడిసెల్లాంటి దగ్గర నుంచి ఈరోజు మనం
కట్టుకున్నటువంటి ఈ భవంతులన్నీ వచ్చాయి. అంటే పక్షి మొదటి ఆర్కిటెక్ట్ మనకి, ఆ ఒక స్పృహని కలిగించింది మనకి. అలాంటి ప్రకృతి నుంచి మనం ఇన్ని నేర్చుకొని ఈరోజు ఆ ప్రకృతిని వినాశనం చేసే స్టేజ్కి వెళ్ళాం. అంటే కృతజ్ఞత రుణభావం లేదు. మన భారతీయ జీవన విధానం ఎప్పుడు కూడా రుణభావంతోనే మన పెద్దవాళ్ళు డిజైన్ చేశారు. అహంకారం లేదు. అంటే అందుకనే మనం వంట చేసేటప్పుడు కానీ దండం పెడతాం, పొయ్యి కానీ రోలు రుబ్బు రోలు కానీ అన్నిటికీ కూడా. అంటే రుణం అనమాట, దానివల్ల నేను ఈరోజు భోంచేస్తున్నాను, ఈ రుబ్బు రోలు వల్ల, ఈ పొయ్యి వల్ల. అంటే ప్రతి మన కల్చర్లో ప్రతి దగ్గర కూడా రుణభావంతో డిజైన్ అవుతా వచ్చింది. మన ఎకనామిక్స్ అర్థవ్యవస్థ, మన అర్థవ్యవస్థని కూడా రుణభావం అనేది ఎకనామిక్స్కి, ఇండియన్ ఎకనామిక్స్కి మెయిన్ కేంద్ర బిందువు అనమాట. ఇప్పుడు మనం ఆ రుణభావాన్ని అహంకారంతో, నేను సంపాదిస్తున్నాను, నేను కట్టాను అనేటువంటి అహంకారంతో నింపేశాం కాబట్టి తెలియకుండానే మనం కూర్చున్న చెట్టుని మనమే నరుక్కుంటున్నాం. అదే మెయిన్ ప్రాబ్లం. పాత రోజుల్లో మా నాన్నమ్మ, నాకు శిల్పగారికి ఎలా అయితే వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్లో, మా నాన్నమ్మ ఆవిడ వంట చేసే విధానం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఒక రితం ఉండేది. పాత రోజుల్లో పల్లెటూరులో ఒక రితం ఉండేది. మీరు పల్లెటూరులో అలా నడుస్తూ ఉంటే ఆ ఒక ఆవు, ఆ గేదెలు చవళ్ళు, ఆ మెడలో కట్టిన ఆ గుంగుర్ల సౌండు, కసువు చిమ్ముతూ ఉంటే ఆ చీపురు కట్ట సౌండు, రోకలి పోటి సౌండు, ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ రితం ఇన్ ద లైఫ్. ఆ పల్లెటూర్లు ఇప్పుడు లేవు. పల్లెటూరులో ఎంటర్ అవ్వగానే మీకు ఆ రితం ఉండేది అన్నమాట, బ్యూటిఫుల్ రితం ఉండేది మన చిన్నప్పుడు. ఎవరైతే 1980s ముందు పుట్టారో వాళ్ళకి తెలుసు ఆ రితం సౌండ్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సమ్ రితం ఇన్ అవర్ లైఫ్. నౌ వీఆర్ మిస్ దట్ రితం. ఓకే, ఊడుస్తుంటే కూడా ఒక రితం ఉండేది. ఓకే, ఆ బాడీలోంచి, ఆ కొబ్బు, ఆ చీపుర్లోంచి, అంటే ఇట్ ఫ్లోస్, వీ మెడిటేట్. ఆ ఫ్లో అనేది కనెక్ట్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. అక్కడి నుంచే మనం కరప్ట్ అవుతా వచ్చాం అన్నమాట. అంటే ఎక్కడ ఏ పని చేస్తున్నా దాని మీద మనకి ధ్యాస లేదు. ఒక డ్యూటీ లాగా చేస్తున్నాం కానీ ఒక మెడిటేటివ్ అండ్ ఒక రెస్పాన్సిబుల్గా చేయట్లేదు. బాధ్యత అనే బాధ్యతగా లేదు, ఒక డ్యూటీగా, ఒక పని కింద చేస్తున్నాం దాన్ని అంతే. అందువల్లే మనకి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అంటే ఆహారం ఎప్పుడైతే మనం కల్టివేషన్ స్టార్ట్ చేసామో అక్కడే ఇండస్ట్రీ అనమాట, అక్కడే కమ్మరి, కుమ్మరి ఇవన్నీ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. దీనికి కత్తి కావాలి, దీనికి కొడవలి కావాలి, దీనికి పార కావాలి, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఆహారం దగ్గర నుంచే మనకి రెవల్యూషన్ స్టార్ట్, ఎవల్యూషన్ స్టార్ట్ అయింది టోటల్గా మనం అనమాట. ఎక్సెప్ట్ హ్యూమన్, మిగతా క్రియేచర్స్ అన్నీ కూడా, పక్షులన్నీ కూడా వాటి లింబ్స్ అన్నిటి కూడా ఓన్లీ భోజనానికి, డిఫెన్స్కి మాత్రమే ఉపయోగిస్తాయి. మనము ఎవల్యూషన్లో ఇంకొంది ముందుకెళ్ళామన్నమాట, మనిషి ఒక్కడే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచైతే మన ప్రయాణం స్టార్ట్ అయిందో ఆ ఆరిజిన్ని మర్చిపోయాం. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకున్నామో అప్పుడే మనకి ఆ కృతజ్ఞతాభావంతో తెలియకుండానే శరీరంలో హార్మోన్స్ అని బ్యాలెన్స్ అవుతాయి. మన హ్యాపీ హార్మోన్స్ కానీ, ఎప్పుడైతే మీరు చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు స్నేహితుడు ఎవరో మీరు అలసిపోయి ఇంకా పడుకోవాలనే టైంలో మీ చిన్నప్పుడు స్నేహితుడు మీ దగ్గరికి వచ్చారనుకోండి, తెలియకుండానే అలసటంతా ఒక్కసారి ఎలా తీసేసినట్టు హ్యాపీ హార్మోన్స్ లోపల నుంచి ఎనర్జీ ఇచ్చి రారా అని అన్ని రిసీవ్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం మనం కదా. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్మోన్స్. అదే టైంలో మీకు ఎవరు నచ్చిన వాళ్ళు లేకపోతే అంత ఇంపార్టెన్స్ లేని వాళ్ళు వచ్చారనుకో, పైకి మనం నటించి వాళ్ళని రిసీవ్ చేసుకున్నా లోపల తిట్టుకుంటాం ఇప్పుడే రావాలా అని కదా. అంటే ఎనర్జీ లేదు మన లోపల హార్మోన్. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ యువర్ దట్ థింగ్, ఆ కంపాషను, ఆ అఫెక్షను ఎప్పుడైతే మీలో స్టార్ట్ అయిందో ఆ బీజము ఎనర్జీ. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? హార్మోన్స్ నుంచి అనమాట, డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే మన ఆహారం అంటే ఓన్లీ మనం తినేదే కాదండి, పొద్దున్న లేసి ఏమి చూస్తున్నామో, ఏమి వింటున్నామో,
ఏమి ఫీల్ అవుతున్నామో ఇవన్నీ ఆహారాలే, ఇవన్నీ ఆహారాలే. పొద్దునే లేచి పొద్దునే చక్కగా అలా వెనక్కి వెళ్ళి మన పెరట్లో మొక్కలు చూడటము, తులసి కోట చూడటము, ఆ బ్యూటిఫుల్ ఆ ఒక రితాన్ని చూడంగానే మీకు ఎనర్జీ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అదే ఆహారం, మొదటి ఆహారం అన్నమాట. ఓకే, మొదటే నీళ్లు తాగుతున్నాం అన్నమాట, అది కూడా ఆహారమే. అంటే అంటే మనం ఏమేమి ప్రకృతిలోంచి మనం ఇంటరాక్ట్ అవుతున్నామో, కంటి ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, స్పర్శ ద్వారా, ఇవన్నీ ఆహారమే. ఆహారం అంటే ఓన్లీ తినేటువంటి పదార్థమే కాదు, ఇవన్నీ కూడా కంటికి ఆహారం, చెవికి ఆహారం, మన మానసికకి ఆ స్పర్శ, ఆ పలకరింపు, ఇవన్నీ ఆహారమే. ఇవి మర్చిపోయాం మనం, టోటల్గా మర్చిపోయాం. నేను ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళా ఒకటే అనుకుంటాను, నాకు పరమాత్ముడు అవకాశం ఇచ్చాడు అమృతం అండ్ ఔషధాన్ని వండేదానికి, దానికి నేను ఎంత రుణపడి ఉండాలి. ఓకే, ఒక పొయ్యి ఏది, ఒక చెంచా, ఒక గరిట చూసినా కూడా అవన్నీ కూడా నా కుటుంబమే. ఓకే, నా కుటుంబంతో నేను ఉన్నాను ఆ టైంలో. పొయ్యి అయినా, ఆ గిన్నె అయినా, మనం వండే గిన్నె అయినా, మనం వాడే చెంచా, అన్నిటికీ జస్ట్ వైబ్రేట్ ద గ్రాటిట్యూడ్. మార్నింగ్ నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఎప్పుడైతే మీకు ఆ ఫీల్ గ్రాటిట్యూడ్ అనమాట, పొద్దున్న లేసాను, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ అలైవ్ టుడే, ఐఎమ్ బ్రీతింగ్, థ్యాంక్ టు ద నేచర్, ఐఎమ్ టేకింగ్ ద వెరీ మోస్ట్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్స్, పంచభూతాస్, ఫస్ట్ టైం నేను నీళ్లు తాగుతున్నాను, ఐఎమ్ టేకింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద నేచర్, ప్రకృతి నుంచి నేను శక్తిని తీసుకుంటున్నాను అనే భావం ఎప్పుడో ఎప్పుడైతే మీలో కలిగిందో, నేను భోజనం చేస్తున్నాను మొదటిసారి ప్రకృతి, అయితే మన ధరతి ఆకు రూపంలోను, పండు రూపంలోను, గింజ రూపంలోను ఆ శక్తి నాకు ఇస్తూ ఉంది అనేటువంటి ప్రకృతి కృతజ్ఞత తెలుపుకొని ఎప్పుడైతే ఆహారాన్ని మనం సేవించడం నేర్చుకుంటామో అక్కడే హార్మోన్స్ బ్యాలెన్స్ అవడం మొదలవుతాయి అన్నమాట. అక్కడి నుంచి ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది. మా ఫోన్ ఒక్కసారి అందరూ సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ చేసినా పర్లేదు, ఫోన్ మటుకు టోటల్గా స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కాబట్టి మొదట ఆహారం ఏంటి? కృతజ్ఞత, కృతజ్ఞత. మొదట మనం మొదట లేవంగానే కృతజ్ఞత అనే భావంతోనే నిద్రలేవాలి. ఈరోజు నేను నిద్రలేసాను, ఏదో ఒక పర్పస్ ఉంది. ఓకే, ఏదో ఒక పర్పస్ ఉంది కదా, కళ్ళు తెరిచానంటే ఇంకో జన్మ తీసుకున్నాను రాత్రి. కాబట్టి ఆ రోజుని, రేపు అనేది బోనస్ అమ్మ, రేపు అనేది అబద్ధం, ఈరోజే ఉంది నా చేతిలో, రేపటి కోసం మనం బతుకుతాం, అబద్ధం అది, రేపు ఎప్పుడు రాదు లైఫ్లో, నెవర్ కమ్, నెవర్ కమ్స్. రేపటి కోసం నేను ఎందుకు కష్టపడుతున్నాను, రేపటి కోసం ఎందుకు సంపాదిస్తున్నాను, రేపటి కోసం, అరే రాత్రి భూకంపం వస్తే మన పెద్దవాళ్ళు బ్యూటిఫుల్గా చిన్న చిన్న వర్డ్స్లోనే చాలా తత్వం పెడతారు, వండుకున్న కూడు తిన్నదాకా ప్రాప్తం లేదంట, వండుకున్న కూడు తిన్నదాకా ప్రాప్తం లేదంట. ఈ లోపల నేను కదా, దట్ వర్డ్, ఆ ఒక్క చిన్న సింపుల్ ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే అంత జ్ఞానం దాంట్లో ఉంటుంది అన్నమాట. అంటే ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ చెరిష్, ఎవ్రీ మూమెంట్. కష్టపడతా కష్టం ఏంటి, నువ్వు చేసే పని ఎంజాయ్ చేయగలగాలి. నేను నేనే అంటే మెకానికల్ చేశాను, టోటల్గా ఫోర్డ్లో ఎన్నో కంపెనీస్లో క్వాలిటీ కంట్రోల్ అన్నీ చేశాను మెకానికల్ ఇంజనీర్గా. బట్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళంగానే అరే ఇదేంటి ఉద్యోగం, అసలు నేను కాదు ఇది అని చెప్పి సఫర్ అయ్యావండి, 9 ఇయర్స్ సఫర్ అయ్యాను. వన్ డే ఐ డిసైడెడ్, వన్ డే ఎవడో మా కంపెనీలో ఒక అతను రిజిగ్నేషన్ ఇస్తా లెటర్ పంపించాడు, అది ఫార్మాలిటీ కదా, ఈ 1 మంత్లో పంపిస్తాడు, మేమంతా కూడా అతనికి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వటం అన్నది కార్పొరేట్ వరల్డ్లో ఉంటుంది అది.
అది నేను డౌన్లోడ్ చేసుకుని నా పేరు పెట్టి నేను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో పంపించాను. నో ఐడియా, నాకేం లేదు. ఎందుకు రేపు వెంటనే అందరు ఫోన్లు అందరు మెసేజ్లు, మాట ఎక్కడ వచ్చింది నెక్స్ట్ జాబ్, ప్లీజ్ రెఫర్ అస్ ఆల్సో, నా మాకు కూడా రెఫర్ చేయొచ్చు కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. నేను ఆల్మోస్ట్ నా సర్టిఫికేట్స్ అన్నిటిని గోదావరి నదిలో, ఐ డ్రాప్డ్ ఆఫ్ ఆల్ మై కన్వకేషన్ ఎవ్రీ సర్టిఫికేట్ వాట్ ఐ హావ్ నౌ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సర్టిఫికేట్ ఎట్ మూమెంట్ నౌ. వెళ్ళేసి 3.5 సంవత్సరం ఇండియా అంతా తిరిగాను కాలినడకను నేను. అప్పుడు నాకు అర్థమైంది నేను వంట చేయటం కోసమే పుట్టా, వంటవాడగానే పుట్టా. ఇంజనీర్గా పుట్లా, ఇంజనీర్గా పుట్టుంటే ఇంజనీర్గా అయ్యేవాడిని నేను. వంట చేయడానికి పుట్టాను, అదే నా పర్పస్ ఆఫ్ మై లైఫ్. వెన్ ఐ సెన్స్ దట్ మై పర్పస్, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఐఎమ్ చెరిషింగ్ మై మోమెంటరీ థింగ్స్ ఎవ్రీ మూమెంట్ బికాస్ ఐ ఎంజాయ్స్. మీరు నేను బాగా అలసిపోయినప్పుడు వచ్చి ఫోన్ చేసి నాకు రాంబాబు గారు, రాంబాబు గారు నేను వస్తున్నాను ఒక 10 మందికి భోజనంగా ఉంటే అలా ఎనర్జీ వస్తుంది. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ ద బ్రహ్మ, ఐఎమ్ ద క్రియేటర్. నేను వండిన వంట తిని సప్తధాతువులుగా మారే శరీరంలో సృష్టికార్యం జరుగుతూ ఉంది, రస రక్త మాంస మజ్జ జరుగుతూ ఉంది. కాబట్టి ఐఎమ్ సో బ్లెస్డ్ బీయింగ్ ఏ వంటవాడు. సార్ ఫస్ట్ మీ మాటలు మంచి ఎనర్జీని ఇచ్చింది సార్ వంటకన్నా ముందు. థ్యాంక్ యూ. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరినీ, మీరు ఎన్ని ప్రొఫెషన్స్ చూసినా వంట వాడుకున్న ప్రొఫెషన్ చాలా పవిత్రమైంది. ఎందుకంటారంటే మీరు ఇంజనీర్ అవ్వండి, కలెక్టర్ అవ్వండి, మినిస్టర్ అవ్వండి, చీఫ్ మినిస్టర్ అవ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, యు బికమ్ ఎ యూనివర్సల్ లీడర్, బట్ వితౌట్ ఫుడ్ యూ కాంట్ లివ్. అందరు నా దగ్గర రావాల్సిందే, మా దగ్గరికి రావాల్సిందే. ఐఎమ్ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్గా చెప్తాను. వంట చేసే ప్రొఫెషన్ చాలా పవిత్రమైనది. నేను వంట చేసేటప్పుడు కూడా సీజన్స్, ఋతువు, నేను చలికాలంలో ఉన్నానా, వానాకాలంలో ఉన్నానా, ఎండాకాలంలో ఉన్నానా, చలికాలం వచ్చింది, దిస్ ఇస్ సీజన్, అంటే ఈ సీజన్లో మన బాడీలో పిత్త అగ్రివేట్ అవుతుంది, అపిటేట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది అపిటేట్ అనమాట, ఆకలి విపరీతంగా వేస్తుంది. బికా ఆ టైంలో మనం ఏం ఫుడ్స్ తినాలి, అందుకనే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఇంకా 1 వీక్లో, 4-5 డేస్లో. అశ్వయుజ మాసం నుంచి చైత్ర మాసం ఉగాది దాకా ఈ యొక్క 4 నెలలు శరీరాన్ని పోషించాలి. అశ్వయుజ మాసంలో అమ్మవారికి మనం శేకాంబరిగా అలంకారం చేసి అక్కడి నుంచి శేకలు తీసుకుంటాం, మనం విపరీతమైన శేకలు తీసుకుంటాం. ట్యూబర్స్, సీజన్ ఆఫ్ ద ట్యూబర్స్, సీజన్ ఆఫ్ ద రూట్, సీజన్ ఆఫ్ ద లెగ్యూమ్స్, ఆ టైంలో పందిరి వేస్తాం మనం, చిక్కుళ్ళు పందిరి. శివరాత్రికి, చైత్ర మాసంలో వచ్చే శివరాత్రి టైంలో పందిర్లు తీసేస్తాం ఆ టైంకి. అంటే ఆ టైం దాకా శరీరానికి మనము ఆ చిక్కుడు జాతి గింజల్ని, దుంపకూరల్ని, కందమూలాలని అన్నిటినీ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, ధాతు పుష్టి ఇవ్వాలి. ఒక్కసారి చైత్ర మాసం స్టార్ట్ అయిందా, ఎండాకాలం స్టార్ట్ అయిందా ఉగాది నుంచి వర్ష ఋతువు దాకా శరీరాన్ని ప్రక్షాళన చేయాలి, క్లెన్సింగ్ చేయాలి. ఇట్స్ ద టైం ఫర్ ద డీటాక్సిఫికేషన్. అందుకనే మనకి అప్పుడే అన్ని లేత లేత చిగుళ్ళు వస్తాయి, పిందులు వస్తాయి, మామిడికాయ పిందులు వస్తాయి, లేత చిగుళ్ళు, వేప చిగుళ్ళు వస్తాయి, వేప పండ్లు వస్తాయి. దట్స్ ద సీజన్ టు క్లెన్స్ ద బాడీ. ఆకుకూరలు ఎప్పుడు అక్కడే తింటాం, ఆకుకూరలు మనం. ఎంత బ్యూటిఫుల్ ఆ కల్చర్ మంది, ఏ కంట్రీకి లేదు ఆ కల్చర్. ఎందుకంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఓన్లీ భారతదేశానికి ఒక్కటే ఉందా అవకాశం. మిగతా కంట్రీస్ అంతా కూడా విపరీతమైన చలి. 9 నెలలు ఐస్లాండ్ కానీ ఫిన్లాండ్కి వెళ్తే 9 నెలలు సూర్యుడే కనిపించడు, 3-4 నెలలే పాపం 4 నెలలే వాళ్ళు సూర్యుని చూడగలరు. బట్ వీఆర్ సో బ్లెస్డ్, ప్రతిరోజు సూర్యుని చూస్తాం, సూర్యుడి వల్ల ఇన్ని పంటలు పండుతున్నాయి మనకి, ఇంత సాయిల్ మనకి ఎన్రిచ్ అయింది. 70% ఆఫ్ ద మన భారతీయ పంట పొలాలన్నీ కూడా పంటలు పండించేదానికి చాలా అవకాశం ఉంది, మిగతా కంట్రీస్లో లేదు. విపరీతమైన ఎడార్లు ఉంటాయి, విపరీతమైన కోల్డ్ ఉంటుంది. ఓన్లీ మనం ఒక్కరికే ఆ అవకాశం ఇచ్చాడు పరమాత్ముడు, మనం అక్కడ పుట్టాం. వీఆర్ నాట్ సెన్సింగ్ దట్ బ్లెస్సింగ్ వాట్
ఈజ్ దేర్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వై వీ బాన్ హియర్. అర్థమైంది కదా మీకు? దాన్ని మనం ఉపయోగించుకోవట్లా. మనకి సీజన్ల వైజ్ ఎన్నో రకాలైన ఆకుకూలు దొరుకుతాయి, 62 రకాల ఆకుకూలు నాకు తెలిసి. ఇప్పుడు అన్ని పోగొట్టుకొని ఏదో పాలకూర, తోటకూర, చిరుకూర అని నాలుగు మాట్లాడుకుంటున్నాం, మెంతి కూర అని చెప్పేసి, బచ్చల కూర అని. ఓన్లీ హార్డ్లీ 7-8. బట్ నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎండాకాలం వస్తే, ఒక రకమైన చలికాలం వస్తే, వానాకాలం వస్తే కుప్పింటాకని, వామింటాకని ఎన్నో రకాల వంటలు ఉండేవన్నమాట. కిడ్నీకని, బచ్చలకు, బచ్చలు అంటున్నాను, మనకి గలిజేర్ అని ఉండేది కదా, ఇప్పుడు అంతా కిడ్నీకి ఫేమస్ అయింది. అది కూడా పప్పు చేసేవాళ్ళు. ఓకే, కిడ్నీ ఇష్యూస్ కానీ, అంటే ప్రకృతి అన్ని పెట్టుంది మనకి ఓపెన్గా, కానీ మనం వాటన్నిటిని రికగ్నైజ్ చేసే స్టేజ్లో లేం మనం. ఎందుకంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అనమాట, టేక్ ఇట్ గ్రాంటెడ్. మనకి ఇల్లు, ఇల్లు అనేది లేదు కదా. ఇల్లు అనేది 5 లక్షణాలు ఉండాలి, దాన్ని ఇల్లు అంటారు, లేకపోతే దాన్ని కొంప అంటారు. ఓకే, మొదటి లక్షణం ఇల్లు అనేది ప్రకృతిలో ఒక భాగమై ఉండాలి. పాత రోజుల్లో ఇంటి వెనక బావి, తులసి చెట్టు, అరటి చెట్టు, మామిడి చెట్టు, ఇంటి ముందు వేప చెట్టు, అంటే ఆ ఎయిర్ ఫ్లో అవ్వటం, సూర్యరశ్మి, అంటే ఇట్స్ అ కనెక్ట్ టు ద నేచర్ అనమాట. ప్రకృతిలో ఒక భాగం అది ఇల్లు అనేది. ఓకే, వేడైన గాలిని పైకి పంపించేదానికి గవాక్షాలు అని ఉండేది. ఆ రోజుల్లో గవాక్షం అంటే పైన చిన్న ఓపెన్స్ ఉండేవి పైన. ఓకే, లోపలికి చల్లగాలి వచ్చి అది మనకు బ్రీతింగ్ వేడయ్యి, ఆ వేడి గాలి అంతా కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అవుద్ది. వేడిగావి డెన్సిటీ తగ్గేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటువంటి ఆర్కిటెక్ట్ మన ఇండియాలో ఉండేది. సున్నంతో ఇల్లు కట్టుకునేవాళ్ళు, సున్నం పోయే కొద్ది పోయే కొద్ది 500 సంవత్సరాలు గట్టి పడతా ఉంటుంది, చల్లదనాన్ని ఇచ్చేది అనమాట అది. ఇప్పుడు సిమెంట్. నెక్స్ట్, ఆ ఇల్లు మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఉండాలి, సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి. పొద్దున్న లేవగానే పాలు, పొద్దున్న లేవగానే జామకాయ, బీరకాయ, తోటకూర, అలా ఏదో ఒకటి వచ్చి సెల్ఫ్ సస్టైన్. ఇప్పుడు ఇల్లు పొద్దున్న లేవగానే మెయింటెనెన్స్ కోరుకుంటుంది, డిమాండ్ చేస్తుంది, టోటల్గా ఇది అచ్చే అచ్చే అది తీసుకురా ఇది తీసుకురా, ఆ ప్లంబర్ రావాలి, ఎలక్ట్రీషియన్ రావాలి, ఇది రావాలి అది రావాలి, కూరగాయ పక్కన పెడతాం, మిగతా అన్ని నెత్తిన చుట్టుకుంటాయి అన్నమాట. పొద్దు పాత రోజుల్లో మామిడికాయ కావాలంటే మామిడి చెట్టు వేసుకుంటాం, జామకాయ కావాలంటే జామ చెట్టు వేసుకుంటాం, పాలు కావాలంటే ఆవును పెంచుకుంటాం. ఇప్పుడు జామకాయ కావాలంటే మార్కెట్కి వెళ్ళాలి, మామిడికాయ కావాలంటే సూపర్ మార్కెట్ కావాలి, పాలు కావాలంటే పాలు బూతుకు కావాలి వెళ్ళాలి. ఇది డెవలప్మెంట్ మన. డెవలప్మెంట్ అది కంపల్సరీగా మ్యాండేటరీ లైఫ్లో, హ్యూమన్ లైఫ్లో, బట్ నాట్ ఇన్ దిస్ వే, నాట్ ఇన్ దిస్ వే. డెవలప్మెంట్ అంటే నేను ఎప్పుడు ఆగస్ట్ 15 అనుకుంటే, నేను ఎప్పుడు నా లైఫ్లో ఆగస్ట్ 15 అనేది అబద్ధం అనమాట. ఎప్పుడైతే నేను పాత రోజుల్లో చిన్నప్పుడు దాకా, చిన్నప్పుడు నా పొలాల్లోకి వెళ్ళి నేను చెలకల్లో నీళ్లు దాగి, బావిలో నీళ్లు దాగి, పంపు కింద నీళ్లు దాగి ఫ్రీగా ఉంటాను, అదే అసలైన స్వతంత్రం నాకు. బాటిల్ నీళ్లు కొనుక్కొనేసి స్వతంత్రం వచ్చింది అనుకుంటే అబద్ధం అది. అదే కాబట్టి మనమంతా పాటించాల్సింది ప్యూర్ ఎయిర్, ప్యూర్ వాటర్ని. ఈ రోజు దాకా నేను 12 సంవత్సరాలు అయింది సోపు వాడటం మానేశాను. 12 సంవత్సరాలు అయింది సోపు అస్సలు వాడను, నేను పేస్ట్ అస్సలు వాడను. కొన్ని కోట్ల మనీ మనం టాయిలెట్ కింద డ్రైనేజ్లో పోస్తాం, సోప్ అస్సలు వాడను. నా బొగ్గు, నా కొంచెం బొగ్గు, పసుపు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు అవన్నీ వేసుకుని టూత్ పౌడర్ చేసుకుని రోజు దాంతోనే చేస్తాను నేను. సోప్కి సున్ని పిండి లేకపోతే శనగపిండి లేకపోతే ముల్తాని మట్టి దాంతోనే చేస్తాను నేను. నా క్లోత్స్ ఎప్పుడు చేత్తో నేసినవి ఉంటాయి. నేను ఎప్పుడు కూడా హ్యాండ్ మేడ్ తప్పితే మిషన్ మేడ్ క్లోత్ అస్సలు వాడను నేను. బికాజ్ మై క్లోత్ ఈజ్ మై సెకండ్ స్కిన్, ఇట్ షుడ్ బ్రీత్. ఆ న్యాచురల్ కాటనే ఉంటుంది. నా బట్ట ఎక్కడైనా చూడండి, ఇది సంవత్సరానికి 10 బట్టలే ఉంటాయి నా దగ్గర, 10 జతలే ఉంటాయి. ఒక జత చినిగిపోయినా పోయినా కూడా ఇంకో బట్ట వస్తే తప్పితే ఇంకోటి నేను ఎక్సెస్గా ఎప్పుడు కొనను నేను. ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్లాయిట్ ద నేచర్, ఐ డోంట్ హ్యావ్ ద రైట్ టు పొల్యూట్ ద నేచర్. దట్స్ మై ప్రిన్సిపల్, ఐ ఫాలో. లైక్ 12 సంవత్సరాల నుంచి నేను సోపు వాడను, వాడను ఫ్రీగా వెళ్ళిపోతుంది హ్యాపీగా. చేదు రసం, వగరు చేదు రసాలు మన శరీరంలో డీటాక్సికేషన్. అందుకనే వేప పుల్ల, ఈ పుల్ల, ఆ పుల్ల, ఇవి ఏదైతే తింటామో, అది మనం బ్రష్ చేస్తామో, అది శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శరీరానికి యాడెడ్ వాల్యూ అవ్వాలి, రక్తాన్ని శుద్ధి చేయాలి. మీరు ఎప్పుడైతే వేపలతో కానీ ఇట్లా న్యాచురల్గా పొలుదు అనుకున్నారనుకోండి, మీ లివరు, మీ కిడ్నీస్ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటే
బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటే. పేస్ట్ ఇవన్నీ వాడారనుకో, మీ లివర్ దానికి మాటలు వస్తే లివర్కి కానీ బండబూతులు తిడుతుంది మనల్ని, బండబూతులు తిడుతుంది. అరే దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక డ్యూ పరమాత్ముడు ఒక డ్యూటీ పెట్టాడు, ఆ డ్యూటీని వదిలేసి ఇంకేదో చెత్త వేసి మనం దానికి ఎంత బడ్డం చేస్తున్నాం. మనం గుండెకి కాదు మనం నమస్కారం పెట్టాల్సింది, లివర్కి, కాలేయానికి. రోజు నిద్ర లేచిన తర్వాత దండం పెట్టండి, మనం చేసే చెత్త పనులకి, చెత్త ఫుడ్కి ఎంత పాపం మనల్ని రక్షిస్తూ ఉందో. గుండె ఒక్కసారి టపక్కన ఆగిపోద్ది, దాని ఏం లేదు. అది ఓన్లీ చివరి కణం దాకా మన కోసం పోరాడేది ఓన్లీ కాలేయం ఒకటే, లివర్ ఒకటే. జస్ట్ వైబ్రేట్ ద గ్రాటిట్యూడ్ టు ద లివర్. ఆల్వేస్ ఐ ఫీల్ దట్ మై లివర్ ఈజ్ మై గాడ్. ఓకే, రెండు లక్షణాలు అయినా. మూడో లక్షణం ఆర్థికంగా పరేషాన్ని బట్టి కుడుతుంది మనకి ఆ ఇల్లు. ఇప్పుడు పొద్దున్న లేసి ఈఎంఐలు ఇవి అవి ఆర్థికంగా పరేషాన్ని బట్టించేది ఇల్లే మనకి. ఇంకోటి అతిథి సత్కారాలు జరగాలి, అతిథి సత్కారాలు జరగాలి. ఆ ఇల్లు అనేది వెల్కమింగ్గా ఉండాలి, అరుగుండేది, ఇంట్లో కూర్చునేవాళ్ళం, వచ్చిన వాళ్ళు కూర్చునే దానికి ఒకటి ఉండే, అంటే చక్కగా ఆ ఇల్లు వెల్కమింగ్ ఉండేది. డిజైన్ ఆఫ్ దట్ హౌస్ ఇట్ సెల్ఫ్ వెల్కమ్ ద కనెక్ట్ టు ద కమ్యూనిటీ అనమాట. ఇప్పుడు అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది, గోడ పక్కనే ఇంకోరు ఉంటారు కానీ మనకి కనెక్షన్ అది అపార్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళని. ఇంకోటి అతిథి సత్కారాలు, ఇంకోటి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఆ ఇల్లు. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంగటం, నిల్చోవటం, దిగటం, ఇది ఇట్ దిస్ షుడ్ డిమాండ్స్ ద ఫిజికల్ యాక్టివిటీ. కిచెన్లోకి వెళ్ళంగానే దంచాలి, రుబ్బాలి, పిసకాలి, చిలకాలి, యాక్టివిటీ. మన మజిల్స్ని, మన బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన హెల్దీగా ఉంచాలి ఆ కిచెన్ డిజైన్. ఇప్పుడు ఉండే కిచెన్ అంతా వెస్టర్న్ కిచెన్ పాపం, వాళ్ళు చలికాలం కాబట్టి అలా కట్టుకున్నారు, చలికి తట్టుకునేదానికి, చలి ప్రదేశం కాబట్టి. మన ఇండియన్ కిచెన్స్ ఆర్ డిఫరెంట్, ఇట్స్ అ ట్రోపికల్ కంట్రీ, ఇది ఉష్ణ దేశం. ఉష్ణ దేశానికి ఎలా కిచెన్ ఉండాలో అనే దానికి మర్చిపోయినాం, ఆ కాన్షియస్ అయి మర్చిపోయినాం మనం. మర్చిపోయి కిచెన్ కిచెన్ అనుకుంటాం, ఆ కిచెన్ కూడా మూల ఎక్కడో ఇరికిచ్చి ఇంత కడతాం. అరే కిచెన్ షుడ్ బి ఓపెన్, కిచెన్ షుడ్ హ్యావ్ దట్ సన్ సన్ రేస్ ఫాలో అవ్వాలి, ఓపెన్గా ఉండాలి, వెనక్కి కనెక్ట్ అవ్వాలి, పెరటి కనెక్ట్ అవ్వాలి, ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలి. ఇదంతా ఇప్పుడు కిచెన్ కా అదే లేదు అసలు. ఇప్పుడు మనం వాడే కిచెన్ కిచెనే కాదు, మనకు సూట్ అవ్వదు అది. మీరు వెళ్ళి లండన్లో ఉంటే, బెల్జియం అలాంటి కంట్రీస్లో ఉంటే ఇట్స్ సూటబుల్, బికాస్ అక్కడ ఉంటే అలాగా ఉండాలి కిచెన్, ఇలాగ ఉండకూడదు. ఇండియన్ కిచెన్ లాగా ఉండదు, ఉండకూడదు, ఎందుకంటే అక్కడ చలి కంట్రీ అది. మీకు అర్థమైందా నేను చెప్పేది? అర్థమవుతుందా చెప్పింది ఏమైనా? అర్థమవుతుందా? వెళ్తాను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఇది కూడా ఇదన్నీ ఏబీసీలు, ఇది నేర్చుకోకుండా మనం ఒకేసారి ఒక పద్యం రాయాలంటే రాయలేము. ఇట్ షుడ్ బి వెరీ బేసిక్ థింగ్, యూ షుడ్ సెన్స్ థింగ్స్ విచ్ విల్ పుట్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ ద ప్రాపర్ వే. అర్థమైంది కదా? నెక్స్ట్ టైం శిల్ప గారు టైం ఇస్తే నేను కిచెన్ డిజైన్ అంతా చెప్తాను, ఇండియన్ కాన్షియస్ కిచెన్, చలికాలంలో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలి, ఏమేమి ఉండకూడదు, వానాకాలంలో ఏమేమి వాడకూడదు, ఏమేమి వాడాలి. ఇప్పుడు సంవత్సరం అంతా అదే గరం మసాలా, అదే ఆవా, అంతే ఎవరు అంతే. పోపు పెడతానంటే చలికాలంలో పోపు ఎలా పెట్టాలో తెలియదు, అంతా ఆవాలే. దిట్స్ థింగ్ మొనాటమస్. అవర్ బాడీ నీడ్స్ డైవర్సిఫైడ్ ఫుడ్స్, డైవర్సిఫైడ్ ఎక్స్పెరిమెంట్స్ కదా. రోజు మీకు ఒక ఇడ్లీ పెడితే మీకు ఏమొస్తుంది? పిచ్చెక్కు దల్లా. బాడీ టిష్యూ కూడా ఎవ్రీ టిష్యూ థింగ్స్ కదా, ఎవ్రీ బాడీ టిష్యూ హ్యాస్ ఎ మెమరీ. కాబట్టి యూ షుడ్ సెలబ్రేట్ ద లైఫ్ ద బ్యూటిఫుల్ కదా. మనకి ఎప్పుడు కూడా ఒకే బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? మీకు ఉంటుంది కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బట్టలు వేసుకుని మిమ్మల్ని యూ షుడ్ ప్రెజెంట్ కదా, మిమ్మల్ని ప్రెజెంట్ చేయాలి. కాబట్టి వంటి ఇంటిని కూడా ఎలా, దాన్ని కాన్షియస్ కిచెన్. ఇంకోటి ఆధ్యాత్మిక వైపు నడిపించాలి ఆ ఇల్లు, ఆ ఇల్లు నడిపించాలి మిమ్మల్ని. మీరు చేయకూడదు ప్రయత్నం, అది జరగాలి న్యాచురల్గా.
అంటే లేవగానే తులసుకోవటా, లేకపోతే చెట్టు కృతజ్ఞతాభావం, దట్ షుడ్ బి దేర్ ఇన్ దట్ హౌస్ అనమాట. అంటే ఈ ఐదు రకాలు ఉంటేనే దాన్ని ఇల్లు అంటాము, గృహము అంటారు. గృహం అంటే ఏంటంటే, గర్భంలో ఒక శిశువు ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా సంరక్షిస్తుందో, శిశువు బయటకు వచ్చిన దాకా ఆ శిశువుకి ఏమి తెలియదు కదా, ఆ శిశువుని సంరక్షిస్తుంది తల్లి అంతా, పరివారం అంతా కూడా. ఆ విధంగా ఆ ఇల్లు అనేది గర్భస్థానం, ఆ గర్భంలో నేనున్న బిడ్డలాగా నన్ను ఆ గర్భం సంరక్షిస్తుంది, దాన్ని గృహము అంటాం. గృహం అనే మీనింగ్ తెలియాలి కదా మనకి. అన్న అంటే మీనింగ్ ఏంటి? అమ్మా నాన్న కలయికని అన్న, ఆయన భరోసా ఇచ్చేవాడు. యు షుడ్ నాట్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్. సాంబార్ అంటే ఏంటో తెలియదు ఎవరికి, సాంబార్ అంటే ఎందుకు వచ్చింది ఆ వర్డ్? ఇడ్లీ ఎలా వచ్చింది వర్డ్ ఎవరికి తెలియదు, బికాస్ వీ ఆర్ డోంట్ నో, బికాస్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ సమ్ మీనింగ్ కదా. ఆ మీనింగ్ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు దాన్ని ఫీల్ అవ్వగలరు. ఎస్ ఐఎమ్ అన్న, ఐ అర్థమైంది కదా. ఇప్పుడు అన్ని మర్చిపోయి మా తమ్ముడికి 1 ఇంచ్ ఎక్కువ ఇచ్చాడు మా నాన్న, అందుకని కోర్టులో కేసు. దిస్ ఇస్ బికాస్ వీ డజంట్ నో ద యాక్చువల్ సెన్సిబిలిటీ ఆఫ్ దట్ వర్డ్. ఎందుకు పెద్దవాళ్ళు ఆ వొకాబులరీ పెట్టారని చెప్పేసి. ఓకే, అవన్నీ యూ షుడ్ లెర్న్, యూ షుడ్ సెన్స్ ఇట్. దట్ ఈస్ అవర్ కల్చర్ కదా. కల్చర్ అంటే ఏదో కాదు, కల్చర్ అంటే నేను ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊర్లో వానాకాలం ఎలా ఉంది, చలికాలం ఎలా ఉంది, ఎండాకాలం ఎలా ఉంది, దాని తగ్గట్టు నేను ఏం భోజనం చేయాలి, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఏ బట్ట కట్టాలి ఏ సీజన్లో, దిస్ ఈజ్ ద కల్చర్. ఎవరికి తెలియదు కల్చర్ అంటే ఏదో కల్చర్ అంటే, దానికి కల్చర్ అంటే దిస్ ఇస్ ద కల్చర్. అరే వానాకాలం వచ్చింది, దానిలో వాత అగ్రివేట్ అవుతుంది, వాత డిస్టర్బ్ అయింది, వాతాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ దట్ వాట్ షుడ్ బి ఐ కన్జ్యూమ్ ఫర్ టు బ్యాలెన్స్ మై వాత. ఎండాకాలం స్టార్ట్ అయింది, నా కఫాలో అగ్రివేట్ అయింది, కఫ అగ్రివేట్ అయింది, అందుకని వైరల్ ఫీవర్స్ అన్ని వస్తున్నాయి నా లోపల ఉన్న కఫం అంతా కూడా. చలికాలంలో నేను తిన్న ఫుడ్స్ అన్నిటికీ కఫ అగ్రివేట్ అయ్యి అక్యూములేట్ అయ్యి ఎండాకాలం స్టార్ట్ అయినా అది కరిగి అగ్రివేట్ అవుతా ఉంది, దానికి ఇలా రొంపలు ఇవన్నీ కూడా బెట్ట జలుబులు అన్నీ వస్తున్నాయి. దీనికి నేను వాట్ షుడ్ బి ద రెమెడీ ఫర్ ఇట్ ఇన్ ద అవర్ ఇచ్చిన అవర్ ఫుడ్. ఏ జంతువు కూడా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుంది, ఏనుగు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ డాక్టర్ నా మోకాలు నొప్పి వచ్చింది, నాకు వైటమిన్ సి డెఫిషియన్సీ వచ్చింది, నాకు కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని ఏ ఏనుగు పోయి డాక్టర్ డాక్టర్ని ప్రిస్క్రైబ్ పడగదు అంత పెద్ద సెన్సిబుల్ ఈటింగ్ అండ్ సెన్సిబుల్ దట్ క్యాపబిలిటీస్ ఇట్ హ్యాస్. ఇట్ సెన్సెస్ ద వాట్ ఇట్ నీడ్స్ ఫర్ టు నరిష్ ఇట్స్ బాడీ. మన ఇల్లు అనేది కాళ్ళు వెచ్చగా ఉంచాలి, కాళ్ళు వెచ్చగా ఉండాలి, తల చల్లగా ఉండాలి, కడుపు మెత్తగా ఉండాలి. ఇది మన ఇంటి ఆర్కిటెక్ట్ ఇలా ఉండాలి. అంటే ఎప్పుడైతే నేను భూమిని తాకే నా కాళ్ళు తాకాయో అక్కడ వెచ్చదనం ఉండాలి. ఆ వెచ్చదనం వల్ల నా బ్లడ్ డెన్సిటీ తగ్గి ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ ద మై బ్రెయిన్. నా బ్రెయిన్ నా తల ఎప్పుడైతే చల్లగా ఉందో అప్పుడు ఆ బ్లడ్ డెన్సిటీ పెరిగి మళ్ళీ టువర్డ్స్ కిందకి వెళ్ళాలి. ఆ విధంగా నిరంతరం భూమిని నా కాలు తాకినంత సేపు నాలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి ప్రతి కణం రక్తాన్ని రిసీవ్ చేసుకొని ప్రతి టిష్యూ మన మెటబాలిజం ప్రాపర్గా జరిగి మనం ఆరోగ్యంగా ఉంచేటట్టు ఆ ఇంటిని కన్స్ట్రక్ట్ చేయాల్సింది. పోయి కింద మార్బుల్ వేసి కాళ్ళు చల్లబెట్టాము, పైన కాంక్రీట్ వేసి తలని వెచ్చ చేసాము, ఉల్టా చేసాము, జీవితమే ఉల్టా. చెప్పుకుంటా పోతే ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, ఐ విల్ స్టాప్ సమ్ పాయింట్ అండ్ హెల్ విన్ బిట్. అర్థమైందా నేను చెప్పింది? దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్స్ పంపిస్తాను, దాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కోసారి డిస్కస్ చేద్దాం. మన మసాలా డబ్బా గురించి చెప్పుకోవాలంటే 1 డే చాలదు. మెంతులు ఉన్నాయి, మెంతులతో 50 రకాలైనటువంటి రెమెడీస్ ఎలా చేసుకోవాలి. ఆవాలు ఉన్నాయి, ఆవాం అనేది యాస్ట్రింజెంట్ అంటే చేదు వగరు, ఈ రెండు రసాలు కలిగి ఉంటాయి. దానివల్ల మన శరీరంలో ఎక్కడెక్కడ దాని ప్రభావం కలుగుతాయి, ఇంత డీప్కి వెళ్ళొచ్చు మనం. ఒక్కొక్క మసాలా, అదే లాస్ట్ టైం శిల్పకారుతో చెప్పాను నేను. నెక్స్ట్ టైం మిల్లెట్, ఓకే మిల్లెట్ ఈజ్ వన్ పార్ట్,
బట్ వీ హ్యావ్ వాస్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఫుడ్, ఆహార విధి ఉంది కదా. ఆహార విధి మీరు తెలుసుకుంటే మీరే మీ చేతిలో మీరే డాక్టర్ అవుతారు. అరే ఈ ప్రాబ్లం వచ్చింది, నర్వస్ ఇష్యూస్ వచ్చింది. నర్వస్ ఇష్యూస్ ఎందుకు వచ్చింది? మన నాకు బీట్వెల్ డెఫిషియన్సీ. బీట్వెల్ అంటే ఏంటి, ఎలా వస్తుంది బీట్వెల్ అంటే? ఓ, కోబాల్ట్, జింక్ లేదా నా ఫుడ్లో. కోబాల్ట్ అనేది, జింక్ అనే కొన్ని మూలకాలు నా శరీరంలోకి వెళ్తే అది నా గట్ సిస్టంలో, నా జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఆ కోబాల్ట్ని వాటిని కన్జ్యూమ్ చేసుకొని అప్పుడు బీట్వెల్ రిలీజ్ చేస్తుంది అది. కాబట్టి కోబాల్ట్ రిచ్ ఫుడ్స్ని ఎలా తీసుకోవాలి నేను, ఎక్కడెక్కడ ఇది సబ్జెక్ట్ అంటే కదా. బీట్వెల్ అనగానే మనం వెంటనే మన డాక్టర్ దగ్గర పోయి, ఓకే టెంపరీగా యూ కెన్ టేక్ ది మెడిసిన్స్, నో ప్రాబ్లం, బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్. మనం ఇంత డెవలప్ అయ్యాము, ఇన్ని హాస్పిటల్స్ కట్టాము, ఏమైనా ఆరోగ్యం మెరుగుపడిందా? వై, అది ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నాం మనము, ఎందుకు చేసుకోము? ఓకే, ఏవో పాయింట్స్ రాసా పొద్దునే నిద్రలేసింది నుంచి చాలా, ఎవరో ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తున్నాను, బీట్వెల్ ఎందుకు వచ్చింది, వైటమిన్ డి ఎందుకు వచ్చింది, నాకు మెనోపాజ్ వచ్చింది, ఆ మెనోపాజ్లో నాకు హాట్ స్పాట్స్, మౌత్లో బాయిల్స్ వచ్చాయి, వేడిగా అనిపిస్తుంది బాడీ అంతా అని చెప్పేసి ఐ రిటర్న్ దట్ పాయింట్స్ అన్ని ఎవరెవరు అడిగారు నన్ను డౌట్స్. ఓకే, అవన్నీ కూడా ఐ విల్ క్లారిఫై టుడే, అంటే కొన్ని క్లారిఫై చేయగలను ఉన్న సమయాన్ని బట్టి. నెక్స్ట్ టైం వీ కెన్ క్లారిఫై ఇన్ డీటెయిల్డ్ వే. ఓకే, చూడాలి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అని చూడకూడదు. బిఫోర్ బ్రిటిషర్స్, ఆఫ్టర్ బ్రిటిషర్స్, ఇది మన హిస్టరీని చూడాలి. బ్రిటిషర్స్కు ముందుకి మనం ఎలా ఉన్నాం, బ్రిటిషర్స్ తర్వాత మనం ఎందుకున్నాం. ప్రాబ్లం ఏంటంటే బ్రిటిషర్స్ తోటి వాళ్ళు ఆ కంట్రీలో పెరిగి ఆ కంట్రీ పరిస్థితులనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎట్లయితే న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చి ఇంకా ఆ సాఫ్ట్వేర్ మైండ్లోనే కూర్చొని ఒకటో రోజే 10 కేజీ ఎలా పండించాలో ఒక చెట్టుకి అని ఆలోచిస్తాడు కదా, అదే ప్రాబ్లం. రైతు అయ్యి ఆలోచించాడు, 1 కేజీ వచ్చిందా 2 కేజీ వచ్చిందా కాదు, చేస్తాడు అంతే. ప్రకృతితో మమేకం అయిపోతాడు, ఫస్ట్ ప్రకృతిని అర్థం చేసుకుంటాడు, ప్రకృతిలో ఉంటాడు. మనం ఏమనుకుంటాం అంటే ఫార్మర్ని చాలా చీప్గా చూస్తాం, ఫార్మర్ అంత సైంటిస్ట్, ఫార్మర్ అంత యోగి, ఫార్మర్ అంత కర్మయోగి ఎవరూ లేరు ఈ ప్రపంచం. బికాజ్ హీస్ ద కర్మయోగి, హీ షుడ్ నో ద సాయిల్, హీ షుడ్ నో ద నేచర్. ఓకే, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఆ దారం నుంచి తీసేసి ఇంకో దారంలోకి వెళ్ళరు, వెళ్ళలేరు. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకే చాలా రోజులు పట్టింది ఒక ఇంజనీర్గా జాబ్ చేసుకుంటా వచ్చి ఒకసారి సడన్గా దీంట్లో రాగానే ఆ మైండ్ సెట్ అనేది లోపల అణువణువుగా ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ మనం ఆ కండిషన్ని రిమూవ్ చేసిన తర్వాతే మనం నొక్కుదేలాలి. దానికి పాత రోజుల్లో గురువులు ఉండేవాళ్ళు, ఆ ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు లేరు కాబట్టి ఇష్యూస్ అవే మనకి అనమాట. ఒక మెంటారు, అంటే ఆ ప్రకృతి వ్యవసాయం అనేది మర్చిపోయినాం మనం. ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్లోకి వెళ్ళాం, అంటే ఒకప్పుడు ఫుడ్ క్రాప్స్ అనేది మన ప్రకృతి వ్యవసాయం, అంటే ఆహార పంటలు, వాణిజ్య పంటలు అనేది 2 రకాలు ఉంటాయి. మన పాత రోజుల్లో భారతదేశంలో వాణిజ్య పంటలు లేవు, ఓన్లీ ఆహార పంటలే. వాణిజ్యం అనేది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి నిండిన తర్వాతే బయటికి పంపించేవాళ్ళు సంతకి, అప్పుడే వ్యాపారం స్టార్ట్ అయ్యేది. వ్యాపారం అనేది మన భారతదేశంలో లాభం కోసం చేసేవాళ్ళు కానీ లోభం కోసం చేయలేదు ఎప్పుడు, గ్రీడీ కోసం. ఇప్పుడు వ్యాపారం అనేది లాభాన్ని మర్చిపోయి లోభంకి వెళ్ళారు, గ్రీడీ, నాకు ఇంత కావాలి ఇంత కావాలి ఇంత కావాలి అని చెప్పేసి అక్కడే ఇష్యూ వచ్చింది. వ్యాపారం చేయాలి ఖచ్చితంగా, వ్యాపారం కూడా మన ధర్మమే, కానీ అది లాభం కోసం చేస్తున్నాను, లోభం కోసం, లోభి లోభి అంటాం కదా, గ్రీడీనెస్ అనమాట. ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి నాకు, పాలు 30 లీటర్లు కావాలి నాకు ఒకే రోజుకి, దీస్ ఇస్ అ లోభం. ఫస్ట్ అరే పాలు ఇచ్చింది, ఆ పాలు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, దాన్ని నేను సంరక్షించాలనేది లాభం. నాకు 30 లీటర్లు రావాలి, 1 లీటర్ కూడా నేను కన్జ్యూమ్ చేయకుండా మొత్తం నేను తీసుకెళ్లి మార్కెట్ కమ్మేసి వచ్చిన డబ్బుతో చెత్త కొనుక్కొని తినలేదు, లోభం.
అట్లా మనకి ఆహార పంటల నుంచి మనం ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్తే వాళ్ళు అప్పుడు కందిపప్పు ఏషియాలోనే బిగ్గెస్ట్ కల్టివేషన్ పాయింట్ విదర్భ రీజియన్ అనమాట. కందిపప్పు ఈరోజు కందిపప్పు వాళ్ళు బయట నుంచి కొనుక్కుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తుంది. అంటే ఒకప్పుడు పండించిన నేల మొత్తం కాటన్ కమర్షియల్ క్రాప్స్లోకి వెళ్ళి మొత్తం ఆ సాయిల్ని స్పాయిల్ చేసి ఇప్పుడు వాళ్ళు కందిపప్పు బయట నుంచి కొనుక్కొని తింటున్నారు. ఒకప్పుడు కందిపప్పు దేశానికి అంతా సరఫరా చేసిన స్థానం ఈరోజు కందిపప్పు కోసం వాళ్ళు బయట నుంచి ఎదురు చూస్తున్నారు. ఇది మనం చేసిన తప్పు. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏ ఊర్లో ఉన్నాము అనేది గుర్తుంచుకొని ఆ ఊరి క్రాప్స్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోండి. బయోడే అంటే మన ఆహారం అనేది ఓన్లీ నా కడుపు నింపే పదార్థము, నాకు ఆరోగ్యం ఇచ్చేదే కాదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే ఆహారం అనేది వైవిధ్యం, జీవ వైవిధ్యం. మై ఫుడ్ ఈజ్ మై బయోడైవర్సిటీ, మై ఫుడ్ ఈజ్ మై ఫార్మర్స్ వెల్ఫేర్, మై ఫుడ్ ఈజ్ మై క్యాటిల్ ఫోడర్, మై ఫుడ్ ఈజ్ మై సెలబ్రేషన్, మై ఫుడ్ ఈజ్ మై ఎకనామీ. ఇన్ని డైరెక్షన్స్లో హోలిస్టిక్గా చూస్తే కానీ మనకు ఆహారం అర్థం కాదు. ఓకే, నా ఆహారం అనేది నా పండగ, నా ఆహారం అనేది నా ఒక ఉత్సవం, నా ఆహారం అనేది నా రైతుల సంక్షేమం, నా ఆహారం అనేది నా ఒక్క పశుకి ఆహారం, పశు గ్రాసం, నా ఆహారం అనేది నా దేశం యొక్క అర్థవ్యవస్థ. ఓకే, ఇన్ని రకాలుగా ఒక్కొక్క పాయింట్ గురించి కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కనెక్ట్ ఇట్ అని చెప్పేసి. ఓకే, బయోడైవర్సిటీ అంటే ఈ ఊర్లో నేను జామకాయ పండించవచ్చు కానీ యాపిల్ పండించకూడదు. మనం నాలెడ్జ్ ఉంది కదా, నేను బాగా డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక పెద్ద షెల్టర్ వేసేసి ఇన్వెస్ట్ చేసి కోట్లు, దాన్ని టెంపరేచర్ 20 డిగ్రీస్ మెయింటైన్ చేసి అలా నేచర్ని సప్రెస్ చేసి నేను పండించాను ఇక్కడ యాపిల్ అని చూపించుకుంటున్నాను. దట్స్ ద ఇగ్నోరెన్స్, రియల్ ఇగ్నోరెన్స్. అరే ఈ ఊరికి జామకాయ కావాలి, మామిడికాయ కావాలి, అది పండించుకొని తిని చాలు నీకు నేచర్, అది చాలు నీ శరీరం కావాల్సిన న్యూట్రిషన్ అక్కడే ఇచ్చింది. ఓకే, అంటే బయోడైవర్సిటీ అంట అనమాట. నా శరీరానికి ఏ ఆహారం ఇచ్చిందో అది వైవిధ్యాన్ని కాపాడగలిగేటువంటి పంటే నా ఆహార పంట, మిగతా అన్ని కాదు. మిల్లెట్స్ అనే వాటిని గడ్డి ధాన్యం అంటాం. అంటే గడ్డి ధాన్యం. గడ్డి ఎలా పెరుగుతుందమ్మా? న్యాచురల్గా పెరుగుతుంది. గడ్డికి ఏమీ మనం ఎఫర్ట్ చేయకూడదు. ఎప్పుడైతే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చి హైబ్రిడ్గా మార్చి జెనెటికల్గా మోడిఫై చేసామో అక్కడే వాటికి ఇష్యూస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాకా మిల్లెట్స్ ఇంకా చెడపల కత్తి మిల్లెట్స్ ఒకటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి మంచిగా. రైస్ని చెడిపేసాం. ఇందాక శిల్పగారు అన్నప్పుడు ఎన్నో వేల లక్షల వెరైటీస్ పోయి ఇప్పుడు ఓన్లీ వేలతో లెక్క పెట్టుకునేట్టు వచ్చాయి అనమాట. మహా అంటే ఇప్పుడు కొంతమంది మహానుభావుల వల్ల ఒక 3,000 వెరైటీస్ దాకా రిస్టోర్ అయినాయి. మన అనుకో మామూలు లాంగ్వేజ్ చెప్పాలంటే ఎర్ర బియ్యం, నల్ల బియ్యం అలాంటివన్నీ కూడా అనమాట. ఓకే, గంధసాల అని చెప్పేసి, మాపిల సాంబా అని చెప్పేసి, సింధు, ఇలాంటి కొన్ని వెరైటీస్. అవన్నీ కూడా నేచర్ ఇచ్చింది కాబట్టి దాంట్లో నేచర్ ఏమేం కావాలన్నీ పెట్టి పంపించింది మనకి. కానీ మనం వాటన్నిటిని కూడా మార్చేస్తాం కాబట్టి ప్రాబ్లం వస్తుంది. జెనెటికల్గా మార్చాం, క్యాన్సర్ అక్కడే వచ్చింది మనకి, ఇష్యూస్ అనమాట జెనెటికల్గా మార్చి. కాబట్టి మిల్లెట్స్ అనేవి ప్రస్తుతానికి మనకి కనిపించాయి. మిల్లెట్స్ అనేది గ్రాస్ గ్రెయిన్స్ అంట, అంటే అలా ఎట్టిగా పెరుగుతాయి అనమాట. దానికి ఏమి మెయింటెనెన్స్ అక్కర్లేదు. అంటే మెయింటెనెన్స్ ఎప్పుడు కావాలంటే మన మైండ్ కరప్ట్ అయినప్పుడు కావాలి. ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, ఎక్కువ కావాలి, చాలా బాగా ఉండాలి, నేను బాగా అమ్ముకొని డబ్బు సంపాదించాలి. అంటే ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పు. ఎవరైనా లక్ష్యం ఏం పెట్టుకుంటారు? పెద్ద ఇల్లు కట్టుకోవాలని పెట్టుకుంటారు. ఏ ఇల్లు అనేది ఉపలక్ష్యం, లక్ష్యం కాదు అది. ఇట్స్ నాట్ ఎ డెస్టినీ యువర్ యువర్ డెస్టినీ ఇస్ సమ్ పర్పస్. ఇల్లు కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటాం, అది లక్ష్యమే కాదు, అది ఉపలక్ష్యం, అది స్మాల్ థింగ్. మెయిన్ లక్ష్యం ఈ బాడీ ఎందుకు ఇచ్చాడో పరమాత్ముడు, ఆ ఒక్క పర్పస్ఫుల్ లైఫ్ని. అరే 25,000 రోజులు ఉంటాయి మన లైఫ్లో మొత్తం, మనం బతికింది 60 ఏళ్ళ, 25,000 డేస్ ఉంటుందేమో అంతే. దాంట్లో సగం రోజులు ఒక 12,000 రోజులు నిద్రపోతాం, ఇంకా 3-4 రోజులు మనం తినేదానికి వాడి, 3-4 వేల రోజులు తినేదానికి వీటికి రెస్ట్ రూమ్ వెళ్ళటం బా కాలు అన్నిటికీ పోతుంది. అన్ని పొంగ మిగిలింది 2,500 రోజులే మిగులుతుంది మనకి
ధాన్యాన్ని యూటిలైజ్ చేసుకుంది. 2000 3000 రోజులు మిగులుతుందేమో మన చేతిలో. అరే దెన్ పుట్ యువర్ లైఫ్ ఇన్ పర్పస్ఫుల్ ప్యాత్. పొద్దున్న లేవగానే ఎస్ ఐ హ్యావ్ ఎ పర్పస్ఫుల్ మూమెంట్ డూ డే, దట్స్ వై ఐఎమ్ అలైవ్. నేను అందుకే బతికాను ఈరోజు, అందుకే నేను కళ్ళు తెరిచాను అనే కృతజ్ఞత తెరవండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. రాత్రి పడుకోగానే, రాత్రి పడుకోగానే ఒకటి చేయండి, ఆ రోజు ఎవరితో గొడవ పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళకి ఫర్గివ్ చేయండి, వాళ్ళని క్షమించేసేయండి. మీ తప్పు అయితే క్షమించమని చెప్పి అట్లీస్ట్ అడగలేకపోతే మొహమాటంతో మీరు క్షమించమండి లోపల నుంచి కోరుకోండి వాళ్ళని. దానివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి మనకి. లేకపోతే పొద్దునికి ఈ శరీరాన్ని అదే థాట్ని ప్రాసెస్ చేసి ఆ పక్క రోజుకి దీన్ని క్యారీ చేస్తాం, తప్పేం లేదు. పొద్దున్న లేవగానే నేను హ్యాపీగా ఈరోజు నిద్రలేచాను, ఓకే, ఈ మూమెంట్ నాకు ఇచ్చినటువంటి ప్రకృతికి, ఈ మూమెంట్ నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, నా స్నేహితులకి, వాళ్ళందరూ కూడా నా జీవితంలో ఎంతో పాత్ర పోషిస్తున్నారు నా జీవితంలో. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకోండి, ప్రకృతి తెలుపండి, అన్ని తెలిపి ఫస్ట్ ఐఎమ్ బ్రీతింగ్, దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ ద వెరీ మచ్ ఎనర్జీ ఆఫ్ ద నేచర్, ఐఎమ్ వెరీ బ్లిస్ఫుల్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు నేచర్ అని ఫస్ట్ స్టార్ట్ చేయండి అక్కడి నుంచి, గ్రాటిట్యూడ్. నెక్స్ట్ ఫస్ట్ బాడీని గబుక్కను బెడ్ మీద లేవకుండా ఒక 3 4 సార్లు అలా రిలాక్స్గా వెనక్కి ముందుకి, కాళ్ళు ముందుకి, చేతులు వెనక్కి ఫుల్గా స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి, మాక్సిమం స్ట్రెచ్ చేయండి. కొంపలు ఏం అంటుకుపోవు గబుక్కను లేవకుండా. లేస్తే మీలో అపాన వాయువు ఏదైతే డిఫికేషన్కి అంతా, ఆ వాయువు ఫోర్స్ స్టార్ట్ అయ్యి నేచురల్ కాల్స్కి రెడీ అవుతుంది బాడీ. అర్థమైంది? మనం చాలామంది నేచర్ కాల్స్ని వాయిదా వేస్తాం, తప్పది. చిన్న స్టోరీ నేను ఎప్పుడు చెప్తానమాట, మన తెనాలి రామగుడి తెలుసు, అందరికీ తెలుసు కదా ఆయన. ఆయన ఒకసారి రాజుతో డిబేట్లో ఉన్న ఒక మాట మాట్లాడుతున్నప్పుడు తెనాలి రామగుడిని అడిగాడంట రాజుని, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా వీలుతారంటే, నేను ఒక యుద్ధాన్ని గెలిచినప్పుడు, లేకపోతే నేను ఏదో సాధించినప్పుడు ఉంటానంటే ఈయన తప్పు అన్నాడంట. కాదు కాదు నేను ఒప్పుకోలేదంట. అప్పుడు ఆయన అడిగాడంట రాజు ఈయన్ని, ఎప్పుడు నువ్వు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారంటే, సుఖ విరోచనం అయినప్పుడు అని చెప్పాడు. రాజు ఒప్పుకోలేదంట, అబద్ధము నువ్వు చెప్పే నేను నమ్మనన్నాడు. పక్క రోజు ఉదయం ఆ రాజభవనంలో ఉన్న పని వాళ్ళ దగ్గర రాజు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్తాడు టాయిలెట్ అని తెలుసుకుని ఆ టైంకి వెళ్ళి అర్జెంట్ మీటింగ్ పెట్టాడు అంటే ఈయన. ఆయన వదలడు ఈయనకి అర్జెంటు. చివరికి తెనాలి రామకి ఒక 2 నిమిషాలు టైం అయ్యా, ఎంత అర్జెంట్ విషయం, ఎంత కొంపలు ముంచుకునే, ఇది కొంపలు ముంచుకునేటందుకు ముందు వెళ్ళి ఆయన విరోచనం ఏంటో వచ్చి, అబ్బా నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, ఎన్ని రాజ్యాలు చేయించినా నాకు ఇప్పుడు వచ్చిన ఆనందం ఎప్పుడు రాలేదన్నాడు. దట్స్ నేచురల్ జరిగేది, అది దాన్ని మనం మర్చిపోతాం. ఎప్పుడైతే ఆ మోషన్ ఫ్రీ అయిందో శరీరంలో హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వైటల్ వైటల్ ఫోర్స్ పెరుగుతుంది అన్నమాట. రాత్రి ఎప్పుడైతే త్వరగా తిని 6 ఇంటికి 7 ఇంటికి తిని, మీరు ఎప్పుడైతే 10 ఇంటికి కల్లా పడుకున్నారో, మీకు నిద్ర వచ్చినా రాకపోయినా పడుకున్నారో, ఎప్పుడైతే వర్టికల్ గా నిల్చొని మీరు పనిచేసి అప్పుడే కూర్చొని తర్వాత లే అయ్యి అంటే పడుకున్నారో హారిజాంటల్గా, అప్పుడు మీ బాడీ టెంపరేచర్స్ తగ్గుతాయి, డే టెంపరేచర్స్ కన్నా 2 3 డిగ్రీస్ తగ్గుతాయి. ఎప్పుడైతే అలా తగ్గిందో బాడీలో, ఎందుకంటే మీరేం పని చేయట్లేదు పడుకున్నారు, ఎప్పుడైతే తగ్గిందో బాడీలో, రిలాక్స్ అయిందో, టెంపరేచర్స్ 2 3 డిగ్రీస్ తిరిగిందో, అప్పుడు మీ హృదయం గుండె అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు వీళ్ళు ఏం పని చేయట్లేదు పంపలే, కాబట్టి నేను రిలాక్స్గా పని చేసుకోవచ్చు, లేదా పరిగెత్తుతున్నాడు కాళ్ళకి నేను ఎనర్జీ పంపించాలి, ఆలోచిస్తున్నాడు ఏం చేయకుండా రిలాక్స్ అయ్యాడు అని. అప్పుడు అది ఆ సిగ్నల్ లివర్ అర్థం, లివర్ తీసుకొని లివర్ ఏం చేస్తుందంటే, ఓ వీడేం తినలేదు ఇంకా, తిని 6 ఇంటికి తిన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ అది చిన్న ప్రేవులకు కూడా వెళ్ళిపోయింది డైజెన్ సిస్టంలోకి, ఇప్పుడు నేను మెటబాలిజం ప్రాసెస్ని ఉంచి హీలింగ్ డీటాక్సిఫికేషన్లోకి వెళ్ళాలని, రాత్రి 10 నుంచి పొద్దున 2 దాకా, మిడ్ నైట్ 2 దాకా లివర్ ఏం చేస్తుందంటే, శరీరంలో ఉన్నటువంటి చెత్తనంతా క్లీన్ చేసుకుంటా, రక్తాన్ని శుద్ధి చేసి, రక్తాన్ని పొద్దున 3 ఇంటికల్లా పల్సగా చేసి, శరీరాన్ని ఎసిడిక్గా మారినటువంటి జీర్ణమైన ఫుడ్ ద్వారా శరీరం ఎసిడిక్గా ఆమ్లగుణంగా మారినటువంటి శరీరంని
క్షారగుణంగా మార్చేసి పొద్దున 3 ఇంటికల్లా అన్నిటిని రెడీగా పెడుతుంది అనమాట. యూరిన్, మోషన్, స్వెటింగ్ అన్నిటిని అనమాట. పొద్దున ఎప్పుడైతే లేసామో అవన్నీ ప్రాపర్గా జరిగిపోయినాయో అప్పుడు బాడీ బ్లడ్ థిన్గా అయిపోయి రక్త ప్రసరణ బాగా జరిగి యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ బాడీ అంతా హల్కాగా ఉంటుంది. లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అనే దాంట్లోనే లేస్తాం. ఇష్టపూర్వకంగా ఒక ఎనర్జీగా లేవన్నమాట. ఎందుకంటే లోపల ఇంకా చెత్త ఉంది, టాక్సిటీ ఉంది, అది క్లీనింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఎనర్జీ అంతా అక్కడ ఉంది, బ్రెయిన్లో లేదు ఎనర్జీ. రక్తం ఇంకా థిక్గా ఉంది, పల్చగా అవ్వాల, అందుకని బ్రెయిన్కి రక్తం సరిగా రావట్లా. అందుకని ఆఫీస్లో బాస్ తిడతాడని లేకపోతే స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ తిడతదని అంత ఫోర్స్గా, లేకపోతే అత్తగారు తిడతదని పొద్దున్నే లేచి ఏదో పెట్టకపోతే కాఫీ అలా లేస్తాం తప్పితే హెల్దీగా లేవు. ఎందుకంటే మనం చేసేటువంటి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఫుడ్ అనమాట. అంటే మన శరీరం తలనొప్పులు క్యాన్సర్స్ మందు కాదండి, అసలు మందు కానే కాదు. మందు ఓన్లీ మన జీవిత పైన ఒక పర్పస్ఫుల్ లైఫే, అది శరీరాన్ని ధర్మం. శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు సంరక్షిస్తావో శరీర ధర్మం అది చేసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ శరీరాన్ని అది ఇష్టం వచ్చినట్టు వాడేసేసి అటన్నిటి మనం నెత్తినేసుకుందాం, అది మందు కానే కాదు. ఆ జబ్బులన్నీ మందు కాదు, శరీరానివి. శరీరాన్ని ఎప్పుడైతే సంరక్షిస్తామో ధర్మంతో ఆబ్వియస్గా జరుగుతాయి. ఓకే, కాబట్టి త్వరగా తినండి, త్వరగా పండుకోండి, అన్ని బాడీ సెట్ చేసుకుంటుంది. ఏ జబ్బు వచ్చినా బాడీ సెట్ చేసుకుని, ఇంకా రాత్రి లివర్కి టైం ఇచ్చాం కదా శుభ్రం చేసుకునేదానికి, రక్తాన్ని రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఉన్న కొవ్వు అన్ని కరిగి అది తీసేసుకుంది, తీసేసింది అని. దానికి ఎలాంటి ఫుడ్ తినాలనే ఈరోజు మాట్లాడుకున్నాం ఇంకా. ఓకే ఓకే, మిల్లెట్స్ ఎందుకు తినాలంటే మిల్లెట్స్లో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. చాలామందికి మెగ్నీషియం, మెగ్నీషియం ఐడియా ఉందా మీకు ఎవరికైనా? మెగ్నీషియం మూలకం ఎందుకు పనిచేస్తుంది అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుసా? ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కాదు, ఇన్ఫ్లమేషన్ అంటే కణం మీద ఉన్నటువంటి ప్రెషర్ అన్నమాట. లోపల ఏ పార్ట్లో కణాలు బాగా ఒత్తిడికి లోనవుతాయో దాన్ని ఆ పార్ట్లో ఇన్ఫ్లమేషన్ అంటాం. మన చేతిలో ఎక్కువ పీరియడ్స్ నిలిచిపోయి మెనోపాజ్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ వేవ్స్, నోట్లో వాయిస్ రావటం, చికాకు, మూడ్ స్వింగ్స్, ఓకే, బికాజ్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానికి కొంచెం రిచ్ మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోగలిగితే ఆబ్వియస్గా మీకు అది బ్యాలెన్స్ అవుతుంది. ఈస్ట్రోజన్ని బ్యాలెన్స్ చేయటమే కదా మనకి కావాల్సింది అనమాట. కాబట్టి ఆ ఇన్ఫ్లమ్ తగ్గించుకోవచ్చు. అందుకనే అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే ఏం చేస్తాం మనం? వెంటనే నువ్వుల నూనె, కొంచెం కొబ్బరి ఉండ, ఒక పాత బెల్లం తినిపించేస్తాం. ఇట్స్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, మెగ్నీషియం, బికాస్ ఇట్ రిలీజ్ దట్ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్స్. అక్కడి నుంచి మళ్ళీ మ్యారేజ్ అయ్యి గర్భం దాల్చేదాకా ఆ రోజుల్లో మేనత్తలు అమ్మమ్మలు ఉండి ఇలాంటి ఫుడ్స్ పెట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యి పీసీఓడీలు అన్నీ లేవు ఒకప్పుడు మన డిక్షనరీలో. 90 ఏళ్ళ ముసలామని అడిగి థైరాయిడ్ అంటే ఆవిడ ఏంటి థైరాయిడ్ అంటుంది, ఆవిడ డిక్షన్లో థైరాయిడే లేదు, ఆ ఓడే తెలియదు ఆవిడకి. మనకి ఇంట్లో ఇప్పుడు అంతా థైరాయిడ్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఐ విల్ డిస్కస్, ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వన్స్లో. అంటే ఎవరు అడిగితే మెనార్కీ టు మెనోపాజ్ అనమాట, అంటే ఏంటది అమ్మాయికి సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆగిపోయేదాకా మెనార్కీ టు మెనోపాజ్. అదేవిధంగా జెంట్స్కి కూడా సేమ్ ఉంటుంది, జెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చెప్తాను, లేడీస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఆ టైంలో ఏం ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టుకుంటాం సబ్జెక్ట్. ఓకే, మెనార్కీ టు మెనోపాజ్ దట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్, మేబీ 30 ఇయర్స్ స్పాన్, దట్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైం ఫర్ ద ఎస్పెషలీ ఉమెన్. ఓకే, ఆ టైంలో వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకుంటే మెనోపాజ్ కూడా చాలా రిలాక్స్గా వాళ్ళకి ఎండ్ అవుతుంది, అదేం పెద్ద సఫరింగ్ లాక్కాకుండా. చాలామందికి ఇష్యూస్ యూట్రస్ తీసేసుకుంటారు, లేకపోతే చికాకు వచ్చి ఏంది లైఫ్ అనేటువంటి మూడ్ స్వింగ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అది ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో అంత చెత్త ఉంది కాబట్టి, జంక్ ఫుడ్, కాఫీ, టీలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈస్ట్రోజన్ లెవెల్స్ అనమాట. ఓకే, ఈరోజు మనం మిల్లెట్ కుకింగ్ గురించి నేర్చుకుందాం. మిల్లెట్స్ అనేవి చిరుధాన్యాలు అంటాం కదా తెలుగులో, చిరుధాన్యాలు అంటాం. అవి
రోక్ష అనమాట. ఏ ధాన్యమైనా రోక్షలో ఉంటుంది. రోక్ష అంటే డ్రైనెస్ అనమాట. అవి లోపల డ్రైనెస్ ని కలిగిస్తాయి. అందుకే వాటిని అంతసేపు నానబెట్టాలి. 4 గంటల నుంచి 8 గంటల దాకా నానపెడితేనే ఆ రోక్షసత్వం పోతుంది. అంటే అది హైడ్రేట్ అవుతుంది అనమాట. హైడ్రేట్ అవుతుంది. హైడ్రేట్ అయినప్పుడు జెర్మినేషన్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అది జెర్మినేషన్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు దాంట్లో పోషకాలు పెరుగుతాయి. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది డైజెస్టిబుల్ ఫామ్లోకి మారుతుంది అనమాట. అరిగేటువంటి పదార్థంగా కన్వర్ట్ అవుతుంది నీళ్ళల్లో వేసి నానబెట్టినందువల్ల. ఎప్పుడైతే నీళ్ళల్లో వేసామో డ్రై స్టేట్లో ఉన్నప్పుడు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా బియ్యం అయినా మిల్లెట్ అయినా రోక్షలో ఉంటాయి. అంటే వాతతత్వంలో, వాయుతత్వం, ఆకాశతత్వం ఉంటుంది. అవి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, వాయువు పెరుగుతుంది బాడీలో. దానికోసం మనం నీళ్ళల్లో వేస్తాం. పాత రోజుల్లో మనం ఆ బామ్మలంతా కూడా నీళ్ళల్లో వేసేవాళ్ళు, గుర్తుందా? పొద్దున్న లేవగానే నీళ్ళల్లో వేసిన తర్వాత వండుకునేవాళ్ళు, ఇల్లంతా పనులు చేసుకొని. అలా మినిమం 3-4 గంటలు వేసినందువల్ల అది జలతత్వాన్ని తీసుకొని, అగ్నితత్వాన్ని కాస్మిక్ ఎనర్జీలో తీసుకొని ఒక జీవం పోసుకుంటుంది. జీవం పోసుకుంటుంది, జీవితాన్ని తీసుకుంటుంది, జీవాన్ని, లైఫ్ని తీసుకుంటుంది, లైఫ్ ఫోర్స్ని. అంటే అది మొలకెత్తేదానికి తయారైనటువంటి గర్భం దాల్చే స్టేజ్లోకి మారుతున్నప్పుడు దాంట్లో మినరల్స్, నేను అన్నాను కదా మెగ్నీషియం, మ్యాంగనీస్, ఏమేమైతే మన బాడీలో టిష్యూస్ని ఆరోగ్యంగా ఉంచేదంటే అవన్నీ కూడా అవి పెరుగుతాయి. బీట్రూట్ పుడుతుంది దాంట్లో. అలా అన్నీ పెరుగుతాయి. పెరిగి ఒక పోషకాల గనిగా తయారవుతుంది. అప్పుడే మనం వండుకోవాలి దాన్ని. దాంట్లో ఫైబర్ కూడా, దాంట్లో 2 రకాల ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్లో. ఒకటి సాల్యుబుల్ ఫైబరు, ఇంకోటి ఇన్సాల్యుబుల్ ఫైబరు. అంటే రక్తంలో కరిగేటువంటి పీచు పదార్థం, రక్తంలో కరగనటువంటి పీచు పదార్థం ఉంటుంది. రక్తంలో కరిగినటువంటి పీచు పదార్థం రాత్రి మనం త్వరగా తిని త్వరగా పండుకుంటే ఆ పీచు పదార్థంని లివర్ రిప్లేస్ చేసి టోటల్గా కరిగినటువంటి దాంతో ఈ ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, చెత్త, బ్లడ్లో ఏమేమి ఉన్నాయో, బ్లడ్లో పేరుకున్నటువంటి ఎసిడిక్ నేచర్ని, టాక్సిటీని అన్నిటినీ అది క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అదే పీచు పదార్థము కరగనిది సిస్టాన్ని, మన ఇంటెస్టైన్ని క్లీన్ చేసుకుని ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది. అదేమో రక్తంలో కరిగి కిడ్నీ ద్వారా శుభ్రం చేస్తుంది. డిసాల్వ్ కరిగినటువంటి పీచు అంత చెత్తనంతా తీసుకెళ్లి కిడ్నీ ద్వారా బయటికి పంపిస్తుంది అన్నమాట. కరగనటువంటి పీచు మన శరీరంలో నుంచి మోషన్ రూపంలో బయటికి పంపిస్తుంది. అర్థమైందా? కాబట్టి అంతసేపు అందుకు నానబెట్టాలి. ఓకే, అది కాకుండా నానబెట్టేటప్పుడు గోరువెచ్చని నీటిలో నానబెట్టి కొంచెం నిమ్మరసం పెడితే చాలా మంచిది. కొంచెం నిమ్మరసం వేసుకొని లైట్గా గోరువెచ్చని నీటిలో అప్పుడు నానబెట్టుకుంటే చాలా మంచిది. అంటే ధాన్యాల్లో ఫైటిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాసిడ్ నేచర్నటువంటి ఒక లేయర్ని ధాన్యం క్రియేట్ చేసుకుంటుంది తన తను కాపాడుకునే దానికి. అంటే పురుగుల నుంచిది అనమాట. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మనం నానబెట్టామో ఆ ఫైటిక్ యాసిడ్ నానబెట్టుకున్న తర్వాత, వండుకున్న తర్వాత గంజి వారుస్తాం. పాత రోజుల్లో గంజి వార్చేవాళ్ళు, గుర్తుందా మీకు? ఇప్పుడంటే గంజి వార్చట్లేదు మనం. ఆ గంజి వార్చినప్పుడు ఆ గంజిలో ఒక ఫైటిక్ యాసిడ్ పోయి ఒకరోజు అది నిల్వ ఉంచి పక్క రోజు దాని అంబలి కింద కలి కింద తీసుకున్నందువల్ల ఆ ఫైటిక్ యాసిడ్ని ప్రోబయోటిక్స్ తినేసి ప్రోబయోటిక్ కింద మారుతుంది అనమాట. గుడ్ బ్యాక్టీరియా తినేసేసి దాన్ని ప్రీబయోటిక్గా మారుస్తుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రోబయోటిక్గా మారి మన గట్ హెల్త్ని పెంచుద్ది అనమాట. అర్థమైందా? వార్చుకొని తినాలి. మిల్లెట్సే కాదు, ఏ ధాన్యం అయినా, కందిపప్పు అవన్నీ కూడా ఉడకబెట్టేటప్పుడు పైన వచ్చినటువంటి తెల్ల నురుగును తీయాలి. అది ఏంటంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతా ఉంది. ఓకే, మాంసకృతులు ఏవి బ్రేక్ డౌన్ అయ్యి డైజెస్టిబుల్ ఫామ్లోకి మారేటప్పుడు కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్తో వచ్చినటువంటి ఆ నురగని తీసేవాళ్ళు పాత రోజుల్లో పెద్దవాళ్ళు. ఎప్పుడైతే ధాన్యంలో నేను చెప్పినట్టు రూక్ష అంటే వాతతత్వం ఉంటుంది కాబట్టి, అంటే ఆకాశతత్వము, వాయుతత్వం ఉంటుంది కాబట్టి ధాన్యం ఏదైనా కందిపప్పు అయినా మినపప్పు అయినా లేకపోతే అన్నమైనా లేకపోతే మిల్లెట్ అయినా ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టకూడదు. కింద నుంచి అగ్నితత్వం, పైనుంచి వాయుతత్వం వెళ్ళిపోతుంది ఆ ఫ్రాత్ రూపంలో, అది నురగ రూపంలో. కూరగాయలు ఉడికేటప్పుడు మూత పెట్టాలి.
కూరగాయలు ఉడకబెట్టి శాఖలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టాలి. ధాన్యము పప్పు దినుసులు ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టకూడదు. అది చెప్తాను, అవన్నీ చెప్తాను ఒక్కో పాయింట్. కుక్కర్ వాడే పని అయితే ఫస్ట్ ఆ నురగ అంతా తీసేసి, నురగ తగ్గిన తర్వాత మూత పెట్టుకోండి. అది కూడా స్టీల్ కుక్కర్ ఈజ్ అ బెటర్, అల్యూమినియం వాడకూడదు. అంటే ప్రస్తుత రోజుల్లో నేను ఏమైనా చెప్పాను అనుకోండి అది కాదంటారు, కాబట్టి అట్లీస్ట్ ఉన్న వాటిలో గుడ్డిలో మెల్ల అంటారు కదా, గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు, గుడ్డి కన్నా మెల్ల మేలు అంటాం కదా. ఆ విధంగా ఐ డోంట్ సజెస్ట్, బట్ ప్రజెంట్ డేస్లో అందరు పని చేసుకుంటా బిజీగా ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఉన్న వాటిలో మంచిది ఎత్తుక్కోవడం బెస్ట్. హిండాలయం అనేది అస్సలు వాడకూడదు, అల్యూమినియం పాత్రలు అస్సలు వాడకూడదు. ఇంకా చెప్తున్నానమ్మా, ఇంకా చాలా నేను అన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత మీరు అడగండి, నేను అన్ని పాయింట్స్ చెప్తాను మీకు. ఇన్ని రోజుల నుంచి నేను ఇన్ని రోజుల నుంచి నన్ను క్వశ్చన్స్ వేస్తుంటారు, అదే ఇన్ని రోజుల నుంచి నన్ను అడుగుంటారు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను. చివరి అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడిగిన తర్వాత. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ మిస్ అవుతాను నేను, బ్రెయిన్లో ఒక పాయింట్ వచ్చి ఉంటుంది మీరు అడగంగానే ఈ క్వశ్చన్ వల్ల. ఓకే నేను చెప్తాను అవన్నీ అమ్మ, లాస్ట్ అడగండి. ఎవరైనా హెల్ప్ చేసి దీన్ని ఛార్జింగ్ పెట్టగలరా? ఓకే అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఏం చేయాలి? నానబెట్టాలి. నానబెట్టేది కొంచెం ఆ గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి కొంచెం నిమ్మరసం వేస్తే ఆ ఫైటిక్ యాసిడ్స్ యొక్క ప్రభావం తగ్గుద్ది. అదొక చేయొచ్చు మనం, అది మిల్లెట్స్కి. నెక్స్ట్ అదే నీళ్ళతో వండుకోవచ్చా, నీళ్లు పారవేసి వండుకోవాలా అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు బియ్యం కానీ ధాన్యం అంటే మిల్లెట్స్ నీళ్ళలో వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత చూస్తే పైన బుడగలు వచ్చి ఉంటాయి, కొంచెం థిక్గా ఒక లేంట్ కాబట్టి నీళ్ళలో వేసిన తర్వాత ఫస్ట్ నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళు వేసుంటాం కదా, అదే 1 అవర్ 1 అవర్ 40 మినిట్స్ తర్వాత అదంతా పైన ఒక రకమైన చెత్తలాగా ఫామ్ అయి ఉంటుంది, అంతా సెడిమెంట్ అది. దాన్ని పారబోసి మళ్ళీ కడిగి నీళ్లు పోసుకోండి ఎంత కావాలో, అప్పుడు ఆ నీటిని ఒక 3 గంటలు ఉంచుకుని వండుకోండి. అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ అరగంట 1/4 గంట ఆ నీటిని అచ్చే ఉంచి ఆ తర్వాత పైన వచ్చినటువంటి ఆ నురగలాగా ఫామ్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి అదంతా నీళ్ళల్లో వేయగానే ఒక రియాక్షన్ వల్ల పైన ఒక తెట్టులాగా వచ్చి ఉంటుంది అన్న, దాన్ని పారపోసి నీట్గా కడిగి మళ్ళీ మీకు ఎంత నీళ్లు కావాలో వండుకునేదానికి అన్ని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకునే తర్వాత నేరుగా వండుకోవచ్చు. ఓకే, మిల్లెట్స్ రవ్వను ఎలా చేసుకోవాలంటే ఏదైనా కూడా నేను చెప్పినట్టు నానబెట్టుకొనే చేసుకోవాలి, నానబెట్టి ఎండబెట్టుకొని ఆ తర్వాత రవ్వ చేసుకోవాలి, పిండి చేసుకోవాలి. అలాగే స్ట్రైట్గా చేయకూడదు, ఎందుకంటే దాన్ని డైజెస్టబుల్ ఫామ్లోకి మార్చాలి, దానికి లైఫ్ ఇచ్చి దాంట్లో మినరల్ కెపాసిటీ పెంచి, ఓకే మినరల్స్ కానీ ఆ పోషక తత్వాలు పెరిగిన తర్వాత దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని రవ్వని కానీ పిండిని కానీ చేసుకోవాలి. అర్థమైంది కదా? మిల్లెట్స్ కొంతమందికి ఫస్ట్ డైజెస్ట్ సిస్టమ్ కొంచెం వేరే వాటికి అలాంటి మిల్లెట్ కాబట్టి మిల్లెట్ వండుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 స్పూన్లు కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి వండుకోండి. ఓకే కొంచెం కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే పుదీనా వేసుకోవచ్చు వండుకుని ఉండేటప్పుడు. అంటే వేసే పదార్థం దానికి యాడెడ్ వాల్యూగా ఉండాలి. ఇట్ ఒక్కోసారి మిరియాల జీలకర్ర వేసుకోండి కొంచెం ఆ నీళ్ళల్లో ఉడికేటప్పుడు, ఒక్కోసారి వామ్ వేసుకోండి, ఒక్కోసారి పుదీనా వేసుకోండి, ఒక్కోసారి అల్లం ముక్క వేసుకోండి చిన్నది, ఒక్కోసారి అవన్నీ వేసుకుంటా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంటే ఒకరోజు అల్లం వేసుకుని వండుకోండి కానీ ఆయిల్ కంపల్సరీ వేసుకుంటే ఫస్ట్ మీ డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా ఈజీగా అరుగుతుంది అన్నమాట మిల్లెట్. చాలా మందికి మిల్లెట్ తినగానే కాన్స్టిపేట్ అయ్యా, నాకు రావట్లేదు మోషన్ రావట్లేదు, ఎన్ని ఇష్యూస్ అన్నిటికీ ఇది రెమెడీ అన్నమాట. ఎప్పుడు కూడా మన పదార్థాన్ని డ్రైగా తినకూడదు, మెయిన్ ఆహారాన్ని కొంచెం లూబ్రికేట్ చేయాలి. నెయ్యి వేసుకుంది పాత్రలో, మనం నెయ్యి ఖచ్చితంగా వేసుకునేవాళ్ళం, సాంబారు రసము మన ఫుడ్లో లిక్విడ్స్ ఎక్కువ ఉండేవి. ఓకే మన దేంతో మధుర రసంతో స్టార్ట్ చేసి కషాయ రసంతో ఎండ్ చేస్తాం మన భోజనాన్ని కదా,
మధురసంతో స్టార్ట్ చేసి లాస్ట్ చారు కానీ మజ్జిగ కానీ. ఇది మన ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్, మన సైడ్ అన్నమాట. బికాజ్ ఫస్ట్ మనం తీసుకునే పదార్థముకి ఆ మధురసం అనేది డైజెస్ట్ అవడానికి ఫస్ట్ యాసిడిక్ నేచర్ ఎక్కువ కావాలి, అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఆ టైంలో వేస్తాము. చివర మళ్ళీ డైజెస్ట్ సిస్టాన్ని ఇంకొంచెం ప్రాపర్గా స్టిములేట్ చేయడానికి మజ్జిగ కానీ రసం కానీ చివర ఎండ్ చేస్తాం అనమాట. ఇట్ స్టిములేట్స్ ద ఫర్దర్ డైజెషన్ సిస్టమ్ అని. దట్స్ అవర్ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ సిస్టమ్ ఉండేది కదా మొదట్లో మనకి. పాత రోజులు ఏం చేస్తారు, ఆకేయంగానే ఫస్ట్ లడ్డు పెట్టేవాళ్ళు, పాయసం పెట్టేవాళ్ళు, అర్థమైంది కదా. తర్వాత పచ్చడి వేసేవాళ్ళు, తర్వాత ఊరగాయ పెట్టేవాళ్ళు, తర్వాత ఒక వేపుడు కూర. అంటే వేపుడు అంటే డీప్ ఫ్రై కాదు, మన ఎప్పుడు డీప్ ఫ్రైస్ అని ఇప్పుడు వచ్చినాయి. పాత రోజులు ఏం పెట్టేవాళ్ళు, ఉడకబెట్టిన కూరగాయలని కొబ్బరి వేసి పోపు పెట్టి అలా తినేవాళ్ళం మనం. అది అయిన తర్వాత మనకి పప్పు, తర్వాత కూర, తర్వాత రసం, మజ్జిగ. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ అవర్ ఫుడ్ అనమాట. అంటే ఈ విధంగా వెళ్ళేవాళ్ళం మనం. నెయ్యి అనేది కంపల్సరీగా తినేవాళ్ళం మనం భోజనం టైప్పుడు, ఎందుకంటే నెయ్యి తిన్నందువల్ల, ప్యూర్ నెయ్యి తిన్నందువల్ల, లేకపోతే ఆయిల్ గుడ్ ఆయిల్ అనమాట, గానుగ ఆయిల్ తిన్నందువల్ల మన కార్బోహైడ్రేట్స్ సడన్గా షుగర్ లెవెల్స్ స్పైక్ చేయకుండా అది కంట్రోల్ చేస్తుంది. పాత మీరు చూస్తే రాజస్థాన్ సైడ్ చూస్తే రొట్టె చేస్తారు, రొట్టె పైన ఇంత నెయ్యి రాస్తారు, ఇంతంత నెయ్యి రాస్తారు రాజస్థాన్లో, ఎందుకంటే ఆ కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి ఆ డైజెస్ట్ అయ్యి షుగర్ లెవెల్ స్పైక్ అవ్వకుండా ఆ వెన్న అనేది ఆ స్పైక్ అవ్వకుండా ఆ రిలాక్స్ చేస్తుంది, ఆ షుగర్ లెవెల్స్ సడన్గా పెంచుకుంటా రక్తంలో, డైజెస్ట్ సిస్టమ్ని స్లో అండ్ స్టడీగా చేస్తుంది. అందుకనే రాజస్థాన్ సైడ్ ఖచ్చితంగా నెయ్యి వెన్న మక్కన్ కా రోటీ అంటారు వాళ్ళు. ఓకే, అది వేసుకుని తింటారు. మన పాత రోజుల్లో బాగా నెయ్యి వేసి పెడతారు మనకి పాత్రలు, అమ్మలు తాతలు చూస్తే అన్నం వేయంగానే అన్నం మీద ఇంత నెయ్యి వేస్తారు అన్నమాట. అర్థమైందా? ఎప్పుడైతే మనం రీఫైండ్ ఆయిల్స్కి, చెత్త ట్రాన్స్ ఫ్యాట్స్కి వెళ్ళామో అప్పుడు ఇష్యూస్ వచ్చాయి, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనం న్యాచురల్గా తీసుకున్నామో, ఫ్యాట్ ఎప్పుడు కూడా, గుడ్ ఫ్యాట్ ఎప్పుడు కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది కానీ షుగర్ లెవెల్స్ పెంచదు. కార్బోహైడ్రేట్స్ ఒక్కటే మనకి షుగర్ లెవెల్స్ పెంచుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? ఫస్ట్ అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అది లేకుండా కూర్చొని కూర్చొని అన్నిటికైనా మీరు చెత్త తినండి, చెత్త తినండి, ఒప్పుకుంటా 24 అవర్స్ కూర్చొని పనిచేయద్దు. చెత్త తిన్నా పని చేస్తే అరిగిపోతుంది. మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కూర్చొని 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 లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాం అనమాట. ఒకప్పుడు కూర్చునే సిస్టమ్ లేదు మనకి, పొద్దున్న లేవగానే పడుకునేదాకా ఫిజికల్ యాక్టివిటీ ఉంది శరీరంలో. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక ఆవిడ ఇలా కూర్చొని మోకాళ్ళు అరిగిపోయినాయి, లేకపోతే ఇది అరిగిపోయింది, అది అరిగిపోయింది, ఇది బిగుసుకుపోయింది అని చెప్పి పనావని పెట్టుకొని అది చేయవని చేయవని చెప్పేసి ఇవిడ హాస్పిటల్కి వెళ్ళి ఒక బాల్ ఇస్తే బాల్ బిసుక్కుంటుంటుంది అనమాట 500 ఇచ్చి. అదే ఇంట్లో పిండి బిసుకొచ్చు కదా, సింపుల్ అంతే కదా. వెన్ యూ నీడ్ ద పిండి, దట్ మజిల్స్ విల్ గెట్ ఎనర్జైజ్డ్ కదా. దంచటము అవన్నీ మనమే చేయొచ్చు కదా. మనం ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని జిమ్కి 10,000 ఖర్చు పెడతాము, పనాంకి 5,000 ఇస్తాము, మళ్ళీ ఫిజియోథెరపీకి ఒక 10,000 ఇస్తాము, టోటల్గా చేసి చివరికి మనకి ఏమొచ్చింది, ఏమీ రాదు మనకి, బిగుసుకుపోతాయి అన్నీ. అవర్ కిచెన్ షుడ్ డిమాండ్ ద వర్క్, అవర్ హౌస్ షుడ్ డిమాండ్ ద వర్క్, అవర్ కిచెన్ షుడ్ ఫర్దర్ డిమాండ్ ద వర్క్. పాత రోజుల్లో పనిచేసిన రోజులు వాళ్ళకి ఏ జబ్బులు రాలేదు, ఎందుకంటే అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, న్యాచురల్గా తిన్నారు, ప్రకృతి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న వెనక బీరకాయ కాస్తే, మా నాన్న బీరకాయ కోసుకొచ్చి ఆ కూర పెడితే కుంపటి మీద, దాంట్లో ఏం వేసేది కాదు, అంత మేగడ వేసి అంత జీలకర్రతో పోపు పెడితే మాకు ఇంటి ముందు దాకా ఆడ వండుతుంది బీరకాయ కూర అని ఆ ఫ్లేవరు అరోమా తెలిసిపోయేది. ఇప్పుడు ముక్కు పెట్టి చూసినా మనకు అది తెలియదు, ఎందుకంటే ఆ మినరల్స్ లేవు, ఆ సాయిల్లో లైఫ్ లేదు కాబట్టి. చివరగా మనం ముక్కు పెట్టినా ఏం వండుతున్నా కూడా తెలియదు, బికాజ్ దట్ సాయిల్లో ఆ ఒక ఫ్లేవరే లేదు. అదొక్కటి చాలు మనకు న్యాచురల్గా పండించిన దానికి, దీనికి తెలిసిపోతుంది మనకి న్యాచురల్గా పండించడానికి. దిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అరోమా, ఫ్లేవర్స్ ఉంటాయి కదా. దయచేసి ఒకటే గుర్తుంచుకోండి,
చాలా గొప్పగా చెప్పొద్దు. నేను ఇన్ని రకాల మందులు ఉంటున్నాను, నెలకు 10,000 అనేది గొప్పగా చెప్తాం. ఒకప్పుడు భోంచేయం కానీ తాంబూలం వేసుకునేవాళ్ళం, భోంచేయం కానీ ఇప్పుడు మందులు వేసుకుంటున్నాం. పెళ్ళికి ఇన్ని అలంకరించుకుని వెళ్తాం, ఇది వేసుకొని అది వేసుకొని అలంకరిస్తాం. ఆడు కారు దిగుతుంటే వెళ్ళి ఎలా ఉన్నామమ్మా అంటే, ఏముంది నాయన మోకాళ్ళు అరిగిపోయినాయి, ఇది అరిగిపోయినాయి, అదే ఇదే చెప్. అరే యువర్ యువర్ యూ షుడ్ సెలబ్రేట్ కదా, డ్రెస్ వేసుకుని నగలు వేసుకుని, యూ షుడ్ యువర్ ప్రెజెంటింగ్ సచ్ దట్ ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని చెప్పాలి కదా. సొసైటీ కోసం కాదు నువ్వు వేసుకుంది, నీ కోసం కదా. నేను వేసుకునే బట్టన్ ఐ ఫీల్ దట్ ఇట్స్ మైన్, ఐ ఐఎమ్ రిప్రజెంటింగ్ టు దిస్ అటైర్ కదా. దట్ మీన్స్ ఐ షుడ్ ఎంజాయ్ దిస్ థింగ్, ఆల్వేస్ ఎంజాయ్ మై లైఫ్ కదా. నేను బాత్రూంలో స్నానానికి వెళ్ళానంటే అర్థం ఉంటుంది నా బాత్రూంలో, ఒకటే అనుకుంటాను, ఐ జస్ట్ ఐ సీ ద మై ఐస్ ఎవ్రీ టైమ్. ఫస్ట్ చూసి అరుదుకునేటప్పుడు నీ వల్ల నేను ప్రపంచాన్ని చూస్తున్నాను, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. నీ వల్ల చెవులు చెప్తాను, యు బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ కుడ్ ఏబుల్ టు ద హియర్ ద వరల్డ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఓకే, వెన్ యూ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్, దట్ ఇస్ ద మెయిన్ ఫుడ్ ఫర్ అస్. అది ఎవరైనా చేస్తామా? ఎవరైనా చేయం, టేక్ ఇట్ గ్రాంటెడ్ అంతే. అరే ఈ శరీరమే నీకు ఇన్స్ట్రుమెంట్ ఫర్ యువర్ లైఫ్, దిస్ శరీరం ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ యువర్ కెరియర్, దిస్ శరీరం ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ యువర్ అంబిషన్. యూ షుడ్ రెస్పెక్ట్ ద శరీరం. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొని, 1 లక్ష పెట్టి చీర కొని, వంటవాడి దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపాయలకి ఇవా, 50 రూపాయలకి ఇవా ప్లేట్ అని బేరం ఆడితే, వాడు మైదా వేసి ఇది వేసి చెత్త పెట్టి, అరే ఫుడ్ అక్కడ అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు చాలా బాధ అనిపించేది అంటే, ఒక పెళ్ళికి వెళ్తే ఒక ఇంట్లో ఆర్కిటెక్ట్ ఇస్తా, ఇల్లు పెళ్లి కాదు గృహప్రవేశం, ఆర్కిటెక్ట్ ఏమో పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు, రాగానే ఆడికి పెద్దస్తున్నారు, వాడు ఇంకో 10,000 బిల్లు ఏం సరే సార్ బా అని ఇస్తున్నారు, నగలు వాడేస్తే వాడికి ఇస్తున్నారు, ఆ వంట వాడికి బయట నిలబెట్టేస్తారు. వాడు 1/2 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత వాడిని ఇది ఇచ్చి, నువ్వు సాంబార్లో ఇది నేను వేసిన దాంట్లో ఈ రోజు కరెక్ట్ చేయాలి, నేను దాంట్లో సాంబార్ పలసగా ఇచ్చావు ఇది ఇచ్చావు అని చెప్పి, ఎక్కడ కట్ చేయాలి అనేది ఈ సైకాలజీ. ఇక్కడ వాడు కూడా అన్ని కట్ చేసేస్తాడు, ఏమేయాలో వేస్తాడు. అరే వంటవాడు అనేవాడిని జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండమ్మా. వంట ప్రొఫెషన్ అనేది లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ అమృతం అదే. మీరు కూడా ఆలోచించండి, మన మైండ్ ఎలా ఉందో. వంటోడి దగ్గరికి వెళ్ళి బేరమాడతారా లేదా మీరు పెళ్ళిలో? డెకరేషన్ వాడి దగ్గర బేరమాడరు, 4 పూలు ఎక్కువ పెట్టమంటారు, బేరమాడిన వాడు తగ్గనంటాడు, ఎందుకంటే మీకు ఆ కోరిక ఉంది కాబట్టి. అక్కడ వాడి బేరమాడిన వాడు తగ్గిపోయిన వాడికి డబ్బులు ఇస్తారు. వంటోడి మటుకు నానా రకాలుగా వాడిని ఎక్కడ గుంజి గుంజి ఒక రూపాయలు తగ్గించాలని చూస్తాడు. ఆ వంటోడు కూడా అన్నిటికీ ఒప్పుకొని పాపం వెళ్ళి దాల్డా వేస్తాడు, ఏమేస్తాడు, వాడు అన్ని మీకు ఏం కావాలో అన్నీ వేసి పంపిస్తాడు. అరే బంధువు వచ్చింది మన ఇంటికి ఆశీర్వదించడానికి, అలాంటి పరమాత్ముడికి మనం అమృతం ఇచ్చి పంపించాల్సిందని చెత్త పెడుతున్నాం. అన్ని రకాల ఫుడ్ పెట్టండి, దయచేసి పెట్టొద్దండి. నేను మొన్న 5-6 పెళ్ళిలు చేశాను, నాకు 8 నెలల్లో. నేను ప్రతిదీ కార్తీక మాసంలో పెళ్ళి అయితే కార్తీక మాసంలో పెళ్ళి అయింది, ఉసిరికాయ దొరుకుతుంది, కంద దొరుకుతుంది, అలా అదే విధంగానే పెళ్ళిలో మెనూ తయారు చేస్తాం మేము. ఆ ఊర్లో బామ్మలతో కూర్చొని, 80 80 ఏళ్ళ బామ్మతో కూర్చొని, వాళ్ళ పెళ్ళప్పుడు ఏమేం చేశారు అని నేను నేర్చుకొని, ఆ 4 వెరైటీస్ని, ఆ పులుసు కూర అవే వాటిని నేను ఒక్కొక్క వంటవాడిని, 4 10 మంది, ఒక వంటవాడికి ఇవ్వాలి, నేను 4 వంటవాళ్ళని పెట్టి ఒక్కొక్క వంటవాడికి ఒక్కొక్కతే పెట్టించి అదే విధంగా దింపాం. ఆ ఊర్లో అరిటాకుకి ఎన్ని వస్తాయో ఆ 12 వెరైటీసే పెట్టాం. ప్యూర్ నెయ్యి, ప్యూర్ ఫుడ్, ప్యూర్ పెట్టాం, అమృతం పెట్టాలి అంతే. ఎంత ఫుడ్డో తెలియదు, 100 రకాలు. వాడు చైనీస్ అంట కాంటే, అరే ఎవడు తిండి అంత ఫుడ్ చెత్త, ఎంత దమ్ చేస్తాం. దయచేసి మీ ఇంట్లో ప్రోగ్రామ్ అయితే, పెళ్ళిళ్ళు అయినా, ఫంక్షన్స్ అయినా, చిన్నదైనా కూడా ఎన్ని వెరైటీస్ పెట్టద్దు, ఒక 4 వెరైటీస్ని అమృతంలాగా పెట్టండి చాలు. డబ్బు ఖర్చు పెట్టద్దు, డబ్బు ఖర్చు పెట్టడానికి పొద్దున్న లేచి సబ్బు కొనుక్కునే దానికి డబ్బు సంపాదిస్తాము, చెత్త కొనుక్కునే డబ్బు సంపాదిస్తాము, చివరికి ఆరోగ్యం రావట్లేదు కదా. డబ్బు కన్సంప్షన్ తగ్గించండి, రీసోర్సెస్ని కాపాడండి. దట్స్ ఓన్లీ మై హంబుల్ రిక్వెస్ట్. దట్స్ ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ. నేను ఈరోజు వచ్చింది మీకు వంట నేర్చుకుంటాం, సెకండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సెన్సిబుల్, సెన్సిబుల్గా జీవించండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను రాత్రి పండుకునే దాకా ఈ ప్రకృతిలో నేను ఎంత జన్మ తీసుకుందే చెత్తగా తీసుకున్నాను, ప్రకృతి చెడిపోయేదానికి కంకణం కట్టుకొని అట్లీస్ట్ మినిమంగా చెడపాలి అని కోరుకోండి. ఎందుకంటే వాడే స్కూటర్ ప్లాస్టిక్, దానిపై స్టీరింగ్ ప్లాస్టిక్, సరిదిద్దుకోలేంతగా చెడిపోయాను నేను.
కాబట్టి అట్లీస్ట్ మినిమైజ్ ఎలా చేయాలనే దగ్గర నుంచి స్టెప్ చేయండి. ఇక్కడి నుంచి మీ ఇంట్లో పెళ్ళి అయినా పక్కింటోడు చూసి ఎప్పుడు ఇమిటేట్ చేయొద్దు. మీరు వేరు, వాడు వేరు, ఎదుటి మనిషి వేరు, మీరేంటో మీకు క్లారిటీ తెచ్చుకుని లైఫ్లో లైట్ చేయండి. ఫుడ్లో అయినా లైఫ్ స్టైల్లో అయినా కూడా. ఒకటి ఇంకోటి చిన్న చెప్పి మనం క్లాస్కి వెళ్తాము, అక్కడ మిల్లెట్స్ గురించే మాట్లాడుకుందాం మొత్తము. ఇద్దరు ప్రయాణిస్తున్నాం స్నేహితుల కింద, మధ్యలో ఇష్యూ వచ్చింది, మధ్యలో చాలా మంచి జరిగినాయి, సినిమాకి వెళ్ళాము, షికార్లకు వెళ్ళాము, హోటల్కి వెళ్ళాము, మధ్యలో చిన్న ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ రాగానే వాడి మీద మన చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది. ఇఫ్ యు సీ ఫ్రమ్ అప్ పైన చూస్తుంటే అన్ని సందర్భాలే, అన్ని సందర్భాలే, ఏ సందర్భం అయితే మీరు హ్యాండిల్ చేయగలరో అక్కడ ఏం జరగలేదు. సందర్భం హ్యాండిల్ చేయనప్పుడు పర్సనల్గా వాళ్ళకి వెళ్ళి వాడి మీద మనం పగ పెంచుకుంటాం. కాబట్టి యు షుడ్ అండర్స్టాండ్ ఐ షుడ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ నాట్ ద హ్యూమన్. అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన లైఫ్లో చాలా వరకు ఇష్యూస్ ఉండదు ఈ ప్రపంచంతో. అప్పుడు చాలా రిలాక్స్గా మన బాడీలో హార్మోన్స్ రిలాక్స్ అయ్యి మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ ద సైకాలజీ. ఏమి లేదు, పెళ్ళవగానే అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకో, చిన్న సైకాలజీ వచ్చింది అనుకోండి అత్తగారి ఇంటికి, అమ్మాయి ఎలా మాట్లాడాలి, అత్తయ్య మీ అబ్బాయి నేను సినిమాకి వెళ్తున్నాం మీరు కూడా వస్తారని అడగాలి అంతే. అంతేకాకుండా అత్తయ్య మా ఆయన నేను సినిమాకి వెళ్తున్నాం మీరు వస్తారంటే అక్కడ ముందుద్ది అక్కడ. అరే ఇప్పుడు దాకా నేను పెంచి ఇప్పటికి చిన్న సైకాలజీ అంతే. అత్తయ్య గారు మీ అబ్బాయి, మీ అబ్బాయి నేను సినిమాకి వెళ్తున్నాం వస్తారా, అది వదిలేసి మా ఆయన నేను సినిమాకి వెళ్తున్నాం ఇంట్లో అక్కడ వండి పెట్టాను తినేసాను అంటాం, అక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. అక్కడే స్టార్ట్ అయింది, ఆవిడ మైండ్లో పెట్టుకుంటుంది, ఇంకా రెండు మూడు పెట్టుకుంటుంది మైండ్లో, అక్కడ స్టార్ట్ అవుద్ది అక్కడ. ఆ దానికి ఈవిడ ప్రతి అట్లా 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 యాక్షన్ రియాక్షన్స్ అంటే పెద్ద ఇష్యూ. సింపుల్ సైకాలజీ, జస్ట్ సింపుల్ సైకాలజీ. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సింపుల్ ఇఫ్ యూ కాన్షియస్లీ థింక్. ఓకే అండి, ఇప్పుడు వంట చేసేదానికి వెళ్దాము. అక్కడ వంట పాత్రల గురించి, మిల్లెట్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాము. ఓకే, ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైందా? బాగా అర్థమైందా? ఓకే ఓకే. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిగేదానికి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కసారి కృతజ్ఞత తెలుపుదామా? ఆర్గనైజర్స్, ఇన్స్టిట్యూషన్, ఇక్కడ ఆపరేటర్, ఎలక్ట్రికల్ ఆపరేటర్ దగ్గర నుంచి వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి వీ షుడ్ వైబ్రేట్ ద గ్రాటిట్యూడ్. ఫస్ట్ థింగ్, భోంచేసేటప్పుడు ప్రతిసారి ఎవరైతే భోజనం చేశారో వాళ్ళకి కృతజ్ఞత. ఈ చీర, ఈ డ్రెస్ చేసుకునేటప్పుడు ఎవరైతే ఈ డ్రెస్ చేశారో ఆ ఫార్మర్కి కృతజ్ఞత. అది ఎప్పుడు మర్చిపోవద్దు లైఫ్లో. మీరు ఏమన్నా మర్చిపోండి, డోంట్ ఫర్గెట్ ద గ్రాటిట్యూడ్ అండ్ ద ఫర్గివ్నెస్. దిస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఫ్లేవర్స్ ఫర్ యువర్ లైఫ్ విచ్ విల్ మేక్ యూ లైట్ అండ్ హెల్దీ. అర్థమైందా? అదే 2 మినిట్స్ చెప్పేసి ఏం లేదు. నా పేరు రాంబాబు. ఓకే, నా పేరు రాంబాబు, నేను పుట్టింది నెల్లూరులో. ఓకే, అట్లా అట్లా చదువుకుంటే వెళ్ళాను, అప్పుడంతా కూడా తెలియదు ఏం చదవాలో తెలియదు. చిన్నప్పటి నుంచి వంట అంటే ఇష్టం, బికాజ్ ఆఫ్ మా నానమ్మ వల్ల, మా నానమ్మ వేసిన బీజం వల్ల. ఆవిడ వేసిన బీజమే ఈరోజు దాన్ని మొక్కలాగా పెంచుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ డైట్ మీద పనిచేస్తున్నాను. ప్రెగ్నెన్సీ డైట్లో ఇండియాలో ఉన్నటువంటి వీళ్ళు ఉంటారు కదా, మిడ్ వైఫ్స్ అంటాం కదా, ఎవరు పట్నే ఉంటారని తెలుగులో మిడ్ వైఫ్స్, మంత్రసానుల గురించి పనిచేస్తున్నాను. అంటే నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ అనిపించిందంటే, నేను ఉత్తరాఖండ్లో ఎవ్రీ ఇయర్ నా ప్రోగ్రామ్స్ అవుతాయి. నాది ఇండియాలో సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ నా ప్రోగ్రామ్స్ అవుతాయి. పంజాబ్లో, హర్యానాలో, మీరు ఏ కార్నర్కి వెళ్ళి, మీరు పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినా, హర్యానా బార్డర్కి వెళ్ళినా, హిమాచల్ బార్డర్కి వెళ్ళినా, మిల్లెట్ రాంబాబు అంటే అందరికి తెలుసు అక్కడ పంజాబ్ హర్యానాలో. ఐఎమ్ వెరీ ఫేమిలియర్ బికాజ్ 8 ఇయర్స్ నుంచి నేను మిల్లెట్ మిషన్ మీద అక్కడ పనిచేస్తున్నాను నార్త్లో. నేను ఉత్తరాఖండ్లో పనిచేసేటప్పుడు, అంటే ఇప్పుడు స్టిల్ ఐఎమ్ వర్కింగ్ దే, నవంబర్లో కూడా నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ వ్యాలీస్లోకి వెళ్ళామన్న రోజు వెళ్తుంటే అక్కడ మంత్రసాన ఏం చేస్తుందంటే,
ప్రెగ్నెంట్ లేడీ ఇంటికి ఎవ్రీ వీక్ వెళ్తుంది ఆవిడ. వెళ్ళి ఆ అమ్మాయికి వచ్చే కళల గురించి తెలుసుకుంటారు. కళలను బట్టి అమ్మాయికి ఫుడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. నాకు అర్థం కాదు ఫస్ట్ దెన్ ఐ రియలైజ్ దాట్ మనకి చిన్నప్పుడు సినిమాలో ఇప్పటికీ సినిమాలు ఇలా పట్టుకొని ఏమంటారు వాళ్ళు, ఇక్కడ ఇది వాత పిత్ కఫ ఉంది కదా, ఎక్కడైతే మనకి పల్స్ ఎక్కువ ఉందో అప్పుడు కఫ ఎక్కువ ఉంటే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తారు కదా పాత రోజుల్లో సినిమాలో చూస్తుంటాం. అంటే ఏంటంటే ఇది వాత, ఇది పిత్త, ఇది కఫ, అంటే కఫ తత్వ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ తీసుకుంటామో కఫ అంటే భూమి తత్వం ధరితే అంటే హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి, అది ఇండికేషన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. వాత తత్వం పెరిగితే డిస్టర్బ్ అవుద్ది, మెంటల్గా డిస్టర్బ్ అవుద్ది. ఎట్లా అంటే అమ్మాయికి కళ్ళలు పిచ్చి పిచ్చిగా ఇలా వస్తున్నాయంటే అమ్మాయి బాడీలో వాతం పెరిగింది, ఆ వాతం పెరిగితే మంచిది కాదు ప్రెగ్నెన్సీ టైంలో, కాబట్టి దాన్ని కఫం కింద మార్చాలి అమ్మాయి బాడీని, అమ్మాయికి హోల్డింగ్ కెపాసిటీ పెంచాలని చెప్పి షీ ట్రీట్స్ ద దట్ కైండ్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. అట్లా గుజరాత్లో కూడా చూసాను. ఇప్పుడు నేను చేసేది ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపించింది నాకు అది. ఓకే, అదొకటి. నేను ఉడిపి సైడ్ ఏంటంటే మఠాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కల్చర్ ఉందన్నమాట బ్యూటిఫుల్గా. ఈ రెండు ప్లేసెస్లో నవ్ ఐఎమ్ వర్కింగ్ అనమాట, ప్రెగ్నెన్సీ మీద అండ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ మీద. దిస్ ఇస్ ద ఎట్ మోమెంట్ ఐఎమ్ డూయింగ్. మిల్లెట్స్ మీద గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇట్లా ఆహారం మీదే నేను మొత్తం చేస్తాను. ఆ మెల్లమెల్లగా నేను కూడా అంటే ఎందుకు చేస్తున్నానంటే అది నేను కాబట్టి, సొసైటీకి ఏదో చేయాలనేది అబద్ధం. ఓపెన్గా చెప్పాలంటే సొసైటీకి నేను ఏదో చేస్తున్నది అబద్ధం, అది నేను కాబట్టి చేస్తున్నా, అది మెయిన్. ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే పాత రోజుల్లో అంటే కలి ఒక ఆ యుగంలో వేరే యుగంలో కొంతమంది ఋషులు లాంటి వాళ్ళు మహాత్ములు కలిసి ప్రళయం వస్తుందని చెప్పేసి మా గురువుగారు చెప్పేవాళ్ళు అనమాట. ప్రళయం వస్తుందని చెప్పి అన్ని బీజాలు అంటే సీడ్స్ని దాచి నావ ఎక్కారంట. ప్రళయం వచ్చి అన్నీ పోతే ఆ నావలోంచి ఆ బీజాలు నెక్స్ట్ తీసుకొని అది వెళ్ళారంట. అలాగే నేను పాకశాస్త్రం అనే బీజాన్ని కాపాడాలని పనిచేస్తున్నా. ఆ బీజం అనేది ఫ్యూచర్లో ఎవరైనా తీసుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్తారనే దాంతో, ఇప్పుడంతా ప్రపంచాన్ని మార్చాలనేది నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని అందరినీ మార్చాలనేది నాకు అసలు ఏ ఉద్దేశము లేదు. నా ఉద్దేశము ఆ సీడ్ని కాపాడి పెడితే ఫ్యూచర్లో ఎవరికైనా అది అవసరం వస్తే ఉపయోగపడుతుంది అన్నది మాత్రమే నా ఎజెండా, అంతకుమించి ఏమి లేదు. బుక్ రాయటం అనేది అంటే నేను ఇప్పుడు ఏంటంటే కాన్షియస్ కిచెన్ అనేది ఒక డిజైన్ చేస్తున్నాను. అంటే మనం వెజిటేబుల్ కట్ చేస్తాం కదా పాత రోజుల్లో కింద కూర్చొని కత్తిపీట మీద, దిస్ ఇస్ ఆది ముద్ర. ఓకే, ఆది ముద్ర. వెన్ యూ పుట్ దట్ ఆది ముద్ర వైల్ కటింగ్ ద వెజిటేబుల్ ద ఎనర్జీ ఫ్లోస్ టు ద హార్ట్ యువర్ బ్రెయిన్ ఇట్ కాన్సన్ట్రేట్ అపాన ముద్ర. ఓకే, ఇన్ దట్ వే ఐఎమ్ డిజైనింగ్ ద కిచెన్. ఓకే, మనం ఈ థ్రెడ్మిల్ ఎక్కితే ఇంత క్యాలరీస్ వస్తాయి కదా, ఇలా రుబ్బితే మీకు ఇన్ని క్యాలరీస్ వస్తాయి. ఐ వాంట్ డిజైనింగ్ సచ్ కైండ్ ఆఫ్ కిచెన్ ఇన్ సమ్వేర్ ఇన్ ఫ్యూచర్. మీరంతా నా ఫ్యామిలీ. యా, సో అందరికి కూడా ఈరోజు మిల్లెట్ రాంబాబు గారు మిల్లెట్స్ మనతో రెసిపీస్ చూపించకుండానే ఒక మంచి విందు లాగా మనకి ఇప్పుడు ఒక డిజైన్ తీసి ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ అనేది నిజంగానే అందరికి, వీఆర్ ఆల్ బికమింగ్ ఓవర్ కాన్షియస్, వీఆర్ నాట్ మైండ్ఫుల్, కరెక్టేనా? ప్రతి దాంట్లో కూడా ఓవర్ కాన్షియస్ గా మనం ఉంటున్నాం తప్పితే మైండ్ఫుల్ గా ఉండడం లేదు. అలాంటి ఓవర్ కాన్షియస్, అలాంటి దాంట్లో మనకి ఎంత కాన్షియస్ గా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలుగా రాంబాబు గారు తెలిసిన ప్రతి ఒక్క అక్షరం కూడా ఒక సత్యం, మనం అందరం కూడా అది అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడాను. సో సమయాతీతం అవుతోంది కాబట్టి ఇంకా అక్కడ వారు మాట్లాడుతూ మరిన్ని విషయాలు కూడా మనము చేస్తూ కూడా చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. మాకు తెలుసు ఈ కార్యక్రమం ఎలాగే కంటిన్యూ చేసినా కూడా చాలా హ్యాపీగా మనం అందరం కూర్చుంటాం కదలకుండా, బట్ అక్కడ మన రెసిపీస్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి, పిల్లలు చాలా కష్టపడి రెడీ చేస్తున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వైఫ్ నుంచి అయితే కనుక బిందు మేడం కానీ, అరుణ మేడం గారు, జ్ఞానేశ్వరి, ఇంకా ఆల్ ద స్టూడెంట్స్ అందరూ కూడా నేను అటు నుంచి ప్రీ ప్రిపరేటరీ వర్క్ అయితే భీభత్సంగా జరిగింది నిన్న అయితే, అందరూ కూడా చాలా చక్కగా అందరూ రెడీ చేసి పెట్టుకున్నారు.
కూల్ హోమ్ సెన్స్ హోమ్ సెన్స్ హోమ్ సెన్స్ హోమ్లీగా ఉన్నారు కరెక్ట్ హోమ్ సెన్స్ కాబట్టి సహజంగా ఉండాలి కాబట్టి నవేనా థ్యాంక్ యూ. అండ్ అందరికి ఫ్యూ అనౌన్స్మెంట్స్ అండి. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ ద సెషన్, నెంబర్ వన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంచెం ఎల్డర్లీ పీపుల్ వితౌట్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు వాళ్ళు ప్రొఫెసర్స్ అయితే ఐ మీన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బిందు గారు అండ్ మేడం అరుణ గారు వీళ్ళందరూ కూడా ఒక మీకు వెహికల్ ఒకటి అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి కాబట్టి, సో ఎల్డర్లీ పీపుల్ కానీ వెహికల్స్ లేని వాళ్ళు కానీ వీళ్ళు మీరు దాంట్లోకి ఆ బస్సు అనేది మీరు దాంట్లో వెళ్ళచ్చు మీరు అక్కడికి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కనుక అక్కడికి మీకు వెళ్ళిన వెంటనే ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళు కింద ఒక కౌంటర్ దగ్గర మీ పేరు అక్కడ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుని, కొత్తగా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ కూడా మాకు కావాలి కాబట్టి ఒకసారి అక్కడ ఉండే రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. అండ్ లోపల మీకు అకామిడేట్ చేసేదానికి అక్కడ ఉండే ప్లేస్ని బట్టి దాన్ని బట్టి గ్రూప్స్గా డివైడ్ చేసి చేస్తారా ఏంటి అనేది మిలట్ రాంబాబు గారు అందరూ కూడా అన్ని కూడా ఆయన వెల్ ప్లాన్డ్ ఎవ్రీ ఈవెంట్ అంతా కూడా చాలా ప్లాన్డ్గా ఉంది అంతా కూడాను. సో దయచేసి అక్కడ ఉండే చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే బికాస్ ప్లేస్ని బట్టి దాన్ని బట్టి మనం కొంచెము అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఓకే, దానికి కొంచెం కోఆపరేట్ చేయండి. అండ్ ఫోర్త్ థింగ్ ఇట్ ఈస్ మనకి ఇంత మంచి ప్రోగ్రామ్ని మనకి యుఎస్ నుంచి ఉండి లైవ్లో ఇప్పుడు అర్ధరాత్రి 2 o'clock 3 o'clock అయింది పాపకి, అయినా కూడా తన యొక్క ఆబ్జెక్టివ్ కానీ కనెక్టివ్ ఫార్మర్ అనేది తను స్టార్ట్ చేయడమే కాదు, ఆ ఆబ్జెక్టివ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని ఇలాంటి మంచి మంచి వాళ్ళని అండ్ అలాంటి వాళ్ళ సహకారంతో మన యూనివర్సిటీ మేడం వాళ్ళ సహకారంతో వీళ్ళందరితోటి మనం చేసిన ఈ ప్రోగ్రామ్ అనేది ఇలాగే ముందుకు మరింత బాగా మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అండ్ మనకి ఎవ్రీ మంత్ జరిగే తిరుపతి సిరీస్ అంతా ఏదైతే ఉందో ఈసారి 4th, 5th, 6th అనేది మనకి త్యాగరాజ మండపంలో జరుగుతుంది, ఓకే, ప్లీజ్ బీ నోటెడ్. అండ్ ప్లీజ్ టేక్ ఫార్వర్డ్ ఆల్ దీస్ థింగ్స్ టు ఎవ్రీ వన్. మనం నేర్చుకునేది మన దగ్గరే పెట్టుకోకుంటే కడుపు నొప్పి మనకి కాకుండా అందరికీ పంచితే హ్యాపీగా ఉంటుంది అనమాట. సో విత్ ఆల్ దిస్ మనం కన్క్లూడ్ చేద్దాము. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీ వన్, లెట్ అస్ ప్లే నేషనల్ ఆంథమ్. వన్ వన్ సెకండ్. చిన్న అంటే బిఫోర్ క్లోజింగ్ ది సెషన్ ఐ వుడ్ లైక్ టు, అంటే మీకు సహజము సహజ తత్వం అంటే చెప్పేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒక ఉత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ సైంటిస్టులు ఇన్వైట్ చేయబడ్డారు, స్కాలర్స్ ఇన్వైట్ చేశారు. స్కాలర్స్ అంటే ఏంటంటే బాగా పాండిత్యం ఉన్న వాళ్ళు అనుకోండి, ఏ సబ్జెక్టులు అయినా వచ్చారు అక్కడ. అంటే నేను తప్పు పట్టట్లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం ఫాల్ట్ ఉంది. నా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఇప్పుడు వారు. మా చిన్నప్పుడు నేను ఇప్పటికీ మా మైథిలి మేడంని మా విజయ టీచర్ని ఇప్పుడు తలుచుకుంటా. ఆవిడ కోపం వస్తే వాళ్ళకి తొడపాయసం పెట్టేవాళ్ళు, గోడ కూర్చో ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా మేము ఆడుకుంటే కింద పడితే మళ్ళీ ఒక్కొక్క వచ్చేసి మమ్మల్ని తలదువ్వి వాళ్ళ ఖర్చీపుతో అంటే రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళం. అంటే ఎక్కడ దండించాలో ఎక్కడ లాలించాలో అంత బ్యూటిఫుల్గా లాస్ట్ పాత టీచర్లకు తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ సారీ టు సే దట్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అది మిస్ అయింది ఆ ఫీల్. ఎక్కడ దండించాలో తెలియాలి, ఎక్కడ ఉండాలి. అందుకని ఇప్పటికీ నేను మా ఊరు వెళ్తే ఆ టీచర్ని ఖచ్చితంగా కలుస్తాను, ఎందుకంటే తొడపాయసం పెట్టినందు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది నాకు, ఎందుకు లాలించారు నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. సహజంగా ఉండదు అంటే సహజంగా ఉన్నారు వాళ్ళు, టీచర్ అన్నకుండా ఒక తల్లిలాగా అయ్యారు. అక్కడ కూడా ఒక తల్లిలాగా వాళ్ళు పాత్ర పోషించారు టీచర్ అనే దాంట్లోనే. వాళ్ళు ఒక ఫంక్షన్ వెళ్తే బాగా చదువుకున్న సైంటిస్టులు, బాగా యంగ్స్టర్స్ అనమాట, బాగా డిగ్రీ పీహెచ్డీ చేసుకున్న వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత రూమ్స్ అలాట్ చేయాలి పడుకునేదానికి, వాళ్ళు నిల్చోనే ఉన్నారు, ఇంకా ఎక్కడ అలాట్ చేస్తామని చూస్తున్నారు. వాళ్ళు స్కాలర్గా అంటే కొంచెం చదువుకోకుండా బాగా మంచి రైతు అనమాట, బాగా దాంట్లో రీసెర్చ్ చేసిన రైతు. ఇది న్యాచురల్ ప్రోగ్రామ్, ఇది కోల్హాపూర్లో జరిగింది అనమాట. వాళ్ళేమో ఏదైతే దొరికిన దగ్గర కింద పండుగ అక్కడే ఒక చాప వేసుకొని, చాప వేసుకున్నారు కొంతమంది, లేకపోతే ఆయన తుండి వేసుకొని చేయబడుకుని నిద్రపోయారు వాళ్ళు. వీళ్ళు 3 hours దాకా కూర్చొని చెప్పలే ఎవరు. తర్వాత అంటే మాకు రూమ్ ఏదన్నా, రూమ్ ఆ లోపల ఉంది, ఆ రూమ్లో ఇది లేదు లేదని మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారు. అది లేదు ఇది లేదు, మాకు వెస్టర్న్ లేదు, ఇది ఇండియన్, ఇది ఏం లేదా, ఏం కంప్లైంట్ ఏం లేదు. దీని సహజతత్వం అంట,
అక్కడ వచ్చేటప్పుడు కండిషనింగ్ అయిపోయింది అనమాట. నాకు ఇది బెడ్ ఇలా ఉండాలి, నా టాయిలెట్ ఇలా ఉండాలి అని కండిషనింగ్ అయిపోయినారు. ఆ మూమెంట్లో లేరు వాళ్ళు. తప్పు వాళ్ళది కాదు, మనం పెరిగే విధానంలో ఉంటే. తప్పు ఎప్పుడు కూడా మనిషిది కాదు, నేను ఒప్పుకొని. ఎప్పుడు మనిషి ఎప్పుడు తప్పు చేయడు, సిస్టమ్ని కరప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ సిస్టమ్ మనల్ని రూల్ చేస్తుంది తప్పు. అదొకటి. ఇంకోటి అబెండెన్స్, సమృద్ధి సంపదకి డిఫరెన్స్ చెప్తాను. మన పాత రోజుల్లో మన కుటుంబ వ్యవస్థ సమృద్ధిగా ఉండేది, సంపద లేదు ఆ రోజుల్లో. మా ఇంట్లో బీరకాయలు కాసాయి, సొరకాయలు కాసాయి, నిమ్మకాయలు కాసాయి, అందరికి పంచేది మా నాన్నమ్మ, అక్కడి నుంచి వచ్చేవి శనక్కాయలు వచ్చేవి, ఇలా సమృద్ధిగా ఉన్నారనమాట పాత వాళ్ళు. ఇప్పుడు సంపాదన చాలా పెరిగింది, ఎవరిలో మైండ్లో సమృద్ధి పోయింది, సమృద్ధే లేదు. ఒక చిన్న యాక్సిడెంట్, ఒక పాలిటెక్నిక్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది ఒక పాలతనికి. వెళ్తే స్టూడెంట్స్ అంతా వచ్చి చూస్తున్నారు, తప్పితే ఏం చేయట్లా. అక్కడ పనిచేసే ఒక ఆవిడ, కూలి పనిచేసే ఆవిడ గబగబా వచ్చేసి తన ఒక చీరలో కొంగులో ఉన్న చిన్న చింపి కట్టి కట్టేసి పోనాలని ఒక స్కూటర్లో ఎవరో వచ్చి పంపించింది. అంటే ఆవిడ దగ్గర సమృద్ధి ఉంది, పిల్లల దగ్గర ఖర్చీఫ్ ఉన్న తీట్ల దాని సంపద ఉంది వీళ్ళ దగ్గర, వాళ్ళ ఆమె దగ్గర సమృద్ధి. దాన్ని సమృద్ధి అంటాం, దీన్ని సంపద అంటాం కదా. సార్ ఒక కాబట్టి చిన్న మాట, సమృద్ధిగా బతుకుతాం, అదే మనం ప్రకృతికి ఇచ్చేటువంటి గొప్ప వరం. సార్ ఒక చిన్న మాట మీ జర్నీ. యాక్చువల్ హలో గా రాంబాబు గారి యొక్క టాక్ అనేది ఇట్స్ రియల్లీ ఏమంటే మనం ఎంతసేపు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లోడ్స్ టు రాంబాబు గారు బికాజ్ మళ్ళీ ఇది ఉండదు. అండ్ ఫర్ ఆల్ ద మన యూనివర్సిటీ ది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బిందు గారికి, అరుణ మేడం గారికి, అండ్ జ్ఞానేశ్వరి, అండ్ ఆల్ ద హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ కి, అండ్ ఎంత సహకరించిన వీళ్ళందరికీ కూడా గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ప్లీజ్. అండ్ ఆల్ ద వే ఫ్రమ్ కనెక్టివ్ ఫార్మర్ ద్వారా ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన శిల్పాకి గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. అండ్ విత్ ఆల్ దిస్ పాజిటివ్ నోట్ ఏంటంటే, నేను ఒక విషయం అయితే ఇక్కడ నేను ఇంకొక ఈ సందర్భం కాకపోయినా కూడా నేను చెప్పదలుచుకున్నది, రాంబాబు గారు ఇప్పుడు పూర్వకాలం విషయాలన్నీ కూడా చెప్తున్నారు కదా, అంటే మన సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ, లేదంటే అప్పుడు వచ్చే విభిన్న పద్ధతులు కానీ ఇవన్నీ కూడాను నిజంగానే ఈ రోజు మనకి అవన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి. సో దాంట్లో సందర్భంగానే ఏంటంటే సద్భావన్ అనేది ఒకటి ఒక కార్యక్రమం అనేది ఇక్కడ మనకి అది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ బ్యాక్ టు బేసిక్స్ ఏవైతే ఉంటాయో అది పిల్లలకి పేరెంట్స్కి ద 21st పేరెంటింగ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేరెంటింగ్ ఛాలెంజెస్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ లాగా, అండ్ శిల్ప ఇష్టపడే ఆ బ్యాక్ టు బేసిక్స్ కానీ, ఒక ట్రెడిషనల్ లివింగ్ కానీ, లేదంటే పిల్లలకు కావాల్సిన విధానాలు ఏవైతే ఉన్నాయో, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మేమంతా కూడా కనెక్ట్ చేసుకుంటూ అవన్నీ చెప్పడం కోసం జరుగుతూ ఉండింది. సో ఇట్ ఈస్ సద్భావన్, సో ఆల్ ఆర్ వెల్కమ్ టు దట్. అండ్ ఈ దీని యొక్క విషయాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఎవరైనా మీరు కనెక్ట్ కావాలనుకుంటే మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇది ప్లాట్ఫామ్గా చేసి ఇలాంటి సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, ఎందుకంటే రాంబాబు గారు పిల్లలు నేర్చుకోవట్లేదు అంటే నిజంగానే నేర్చుకోవట్లేదు కాబట్టి మేము మొదలు పెట్టాలని చెప్పి అది మొదలు పెట్టాను అనమాట. నేనైతే అది నేర్పించాలని చెప్పి విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్. ఓకే, సో ఒకసారి అందరూ నిలబడితే నేషనల్ ఆంథమ్ చేసుకుని ఆ మిల్లెట్స్ మనకి జావ మ్యామ్ రాధిక మ్యామ్ వినిపిస్తుందా నా మాట? ప్లీజ్ జస్ట్ ఒక్కటే ఒక మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. రామాబు గారు సార్, మీరు ఇందాక చెప్పారు కదా సంపద సమృద్ధి అని చెప్పి. సో మనం వర్షాకాలంలో ఒకవేళ బయటకు వెళ్ళి తడిచిపోయి ఇంటికి వస్తే మన దగ్గర ఉన్న జోబులో తడిచిపోయిన నోట్లు కానీ, ఐ మీన్ మనీ నోట్స్, అవన్నీ ఎంతో జాగ్రత్తగా ఆరబెట్టి మళ్ళీ వాడుకుంటాము. మీరు ఏది ఆలోచించకుండా ఫస్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి గోదావరిలో కలిపేశారు సార్. సో మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ రేపు ఏమవుతుందో కూడా తెలీదు, అంత వాల్యుబుల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళి ఫస్ట్ దాన్ని వదిలేసుకున్నారు కాబట్టి ఆ సంపద ఏదైతే సంపద సృష్టిస్తుందో దాన్ని వదిలేసుకున్నారు. దట్స్ వై ఇప్పుడు సమృద్ధి మీకు, అసలు ఇంతమందికి మీరు �ంత ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఇవ్వగలుగుతున్నారు. ఇట్స్ ఆల్ యువర్ డెసిషన్ ఆన్ దాట్ డే. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఒక్కసారి అందరూ నిలబెడితే నేషనల్ ఎంతం ప్లీజ్. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ జై హింద్. ఒకసారి మేము తీస్తామండి. ఒకసారి ప్లీజ్ అందరూ అక్కడ ఒకసారి ప్లీజ్ స్టే బ్యాక్ వన్స్. ఒక్క ఫోటో, అందరిది ఫోటో తీసుకుంటాం. ప్లీజ్ స్టే బ్యాక్, ప్లీజ్ స్టే బ్యాక్. చెప్తున్నాను.